ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సభ నిర్వహించినటువంటి నిర్వాహకులు పోస్టర్స్లో పాంప్లెట్స్లో క్రీస్తుని ఎరుగని క్రైస్తవ్యం అనే ఒక టైటిల్ ఇచ్చారు. యాక్చువల్గా టైటిల్ నేను ఇచ్చింది కాదు, వాళ్ళు పెట్టుకున్నదే. క్రీస్తుని ఎరుగని క్రైస్తవ్యం వింతగా ఉంటుంది పేరు, చూసేవాళ్ళకు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవేళ అన్యజనులు ఎవరైనా వచ్చి సడన్గా చూశారనుకోండి, క్రైస్తవులకే క్రీస్తు ఎరగకపోతే, క్రైస్తవులే క్రీస్తుని ఎరగకపోతే ఇంకా మేమేమి ఎరుగుతాం అనుకుంటారు. అనుకుంటారు అనుకోరా, అనుకుంటారు కదా. అమ్మా నాన్న ఎరుగని కుమారుడు ఎవడైనా ఉంటాడా? అమ్మా నాన్న దగ్గర పెరుగుతున్నాడు, అనాథ గురించి మాట్లాడలేదు నేను. అమ్మా నాన్న దగ్గర పెరుగుతూ అమ్మా నాన్న ఇంట్లో ఉంటూ అమ్మా నాన్నను ఎరుగని వాడు ఎవరైనా ఉంటాడా? ఏ కుమారుడైనా ఉంటాడా? ఉంటాడా? ఏ కుమారుడు ఉండడు. సాధారణంగా అమ్మా నాన్న దగ్గర పెరుగుతున్నామంటే మనకు అమ్మా నాన్న బాగా తెలిసి ఉండాలి, అంతే కదా. భారతదేశం గురించి తెలియని భారతీయుడు ఉంటాడా? ఉంటాడా? ఏ దేశంలో ఉంటున్నామంటే పేరు తెలియదండి, అడిగి చెప్పమంటారా అన్నాడు అనుకో ఎవడైనా. మీ దేశం పేరేంటయ్యా? అది గుర్తులేదండి నాకు, ఒకసారి అడిగి చెప్తానండి, మరి నాకు తెలియదండి అని ఎవరైనా అన్నారనుకోండి, మేజర్ అయిన తర్వాత, మేజర్ అంటే దాదాపు 18 ఏళ్ళు 20 ఏళ్ళు నిండిపోయిన తర్వాత మాట అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది కదా. కాబట్టి మన అమ్మా నాన్నలు మనకు తెలుసు, మన పేరు మనకు తెలుసు, మన స్థితిగతులు మనకు తెలుసు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. ఇవన్నీ మనకి హృదయంలో నోటెడ్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం ఎప్పుడు కూడా మన కాన్షియస్లో ఉంటాయి. వాటి గురించి మనం నిద్రలో లేపడిగినా కానీ ఏం చేయగలం? చెప్పగలం. మరి ఈ టైటిల్ ఏంటి విచిత్రంగా, క్రీస్తు నెరుగని క్రైస్తవ్యం అంటే? ఇక్కడ క్రీస్తు ఎవరికి తెలియదు చెప్పండి? నాకు క్రీస్తు తెలియదు అన్నవాళ్ళు చేయొద్దండి. మీరే కాదు, ఈ ప్రశ్న మీ దగ్గరికి కాదు, అన్యజనుల దగ్గరికి వెళ్ళి మీ క్రీస్తు తెలుసా తెలీదా అంటే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసనే చెప్తారు తప్ప తెలీదని చెప్పరు. ఎందుకంటే ప్రపంచంలో క్రీస్తు తెలియని వారు అంటే ఎవరు లేరు. సాధారణంగా ఎక్కడో ఆటవిక సమాజంలో నాగరికత తెలియని వాళ్ళు ఎవరైనా అడవుల్లో పెరుగుతుంటే వాళ్ళకి క్రీస్తు తెలియదేమో, కానీ సాధారణంగా ప్రపంచంలో క్రీస్తు అనే రాజు గురించి తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. అంటే అర్థం చేసుకోకపోతే చేసుకోకపోవచ్చు, ఆయన గురించి సరైన అవగాహన లేకపోతే లేకపోవచ్చు, కానీ క్రీస్తు అనగానే అన్యజనుల దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళందరూ ఏమంటారంటే, అవునండి యేసుక్రీస్తు మాకు తెలుసు, ఆ క్రైస్తవుల దేవుడు ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టాడు, ఎరుషులే మతంది అని కొందరు అంటారు. మరికొందరు అయితే అమెరికా వాళ్ళ దేవుడు అండి ఆయన, అమెరికా నుంచి తెచ్చుకున్నారు ఈ మతాన్ని, తెచ్చుకుని వీళ్ళందరూ నమ్ముకున్నారు అమెరికా వాళ్ళ దేవుడు అని చెప్పేవాళ్ళు మరికొందరు ఉన్నారు కదా. ఇలా రకరకాలు రకరకాలు. కానీ ఈరోజు క్రీస్తును ఎరగడం అంటే ఏంటి? నిజంగానే క్రైస్తవులు క్రీస్తుని గురించి ఎరిగిన స్థితిలో ఉన్నారా? అసలు ఎరుగుట అనగానే అర్థమేంటి అనే విషయాన్ని గురించి మనం విశ్లేషణ చేద్దాం. ప్రియులారా, ఈ సభ దేవుని మనసు లోతులలోనికి తీసుకుని వెళ్ళేటువంటి సభ. ఈ సభ ద్వారా మన హృదయాలు కదిలింపబడాలి, ఈ సభ ద్వారా మన ఆలోచనల్లో గొప్ప మార్పు రావాలి. ఈ సభ ద్వారా ప్రభు చిత్తమైతే మీరందరూ ఆయనకు దగ్గర అవ్వాలి, మీ అందరి మనసుల్లో ఆయన స్థానం సుస్థిరంగా నిలిచిపోవాలి. కాబట్టి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో ప్రతి మాట కూడా మీ హృదయం అనే పాత్రతో పట్టుకోండి. అర్థమవుతుందా? ప్రతి మాటని మీ హృదయం అనే పాత్రతో గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు యూ అండ్ ఆల్. సో డోంట్ నెగ్లెక్ట్. ఎవ్వరు కూడా దేవుని మాటల్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవ్వరు కూడా దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినొద్దు. సంసిద్ధులై ఉండండి. మీ పిల్లలకు మీరు ఎవరో తెలీదు అంటే మీరు చాలా బాధపడతారు. అలాగే మీ స్నేహితుడు ఎవరైనా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, బాగా ప్రాణ స్నేహితుడు అనుకోండి, ఇప్పుడు అతను గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, నా స్నేహితుడే కదా అని మీరు చనువుతూ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం పక్కకు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, మీ గుండె ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు మీరు. అతను ఎదిగిపోగానే నిన్ను మట్టించుకోవడం మానేశాడు, అతను ఎదిగిపోగానే నీ గురించి ఆలోచించడం మానేశాడు, అతను ఎదిగిపోగానే నీ వైపు చూడడం మానేశాడు. అదే జరిగిన నాడు నువ్వు చాలా హట్ అవుతావు, నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్?
రైట్. మరి అలాగే దేవుడు కూడా తన పిల్లల మీదే మనస్సు పెట్టుకొని తన పిల్లల గురించే ఆలోచిస్తూ తన పిల్లల రక్షణ కొరకు పరితపిస్తూ ఏ ఒక్కరూ నశింపవలనని ఇచ్చయింపక అంతటా అందరూ మారు మనస్సు పొంది సత్యమెరిగి ఆయన సన్నిధికి రావాలని కోరుకుంటున్నటువంటి కన్న తండ్రి కూడా ఈ నెగ్లెక్ట్ చేయటం అనే విధానాన్ని భరించలేడు. దాన్ని చాలా ఘోరమైన పాపంగా పరిగణిస్తున్నాడు. ఈ నెగ్లెక్ట్ చేయటం అనే విధానాన్ని అదొక ఘోరమైనదిగా పాపభరితమైనదిగా అంగీకారమునకు యోగ్యము కానిదిగా దేవుడు పరిగణిస్తున్నాడు. కొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో నుండి ప్రాచీన కాలం నుండి కొన్ని సందర్భాలు మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులని గ్రద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా పగలేమో మేఘస్తంభం ఎండబారిన పడకుండా రాత్రేమో అగ్నిస్తంభం మంచు బారిన పడకుండా ఏ ఇబ్బందులు ఎదురుగాకుండా కాపాడుకుంటూ 40 సంవత్సరాల వారి ప్రయాణం దాదాపుగా ఆ ప్రయాణం అంతట్లో కూడా వాళ్ళకి తోడుగా ఉండి నీడగా ఉండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించాలి. అది గోల్, అల్టిమేట్ గోల్. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి, వాగ్దాన దేశానికి రావాలి. దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి. ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్ళినటువంటి దినాలలో వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు దేవుడు. చాలా ప్రేమగా చూసుకున్నాడు, చాలా ఆప్యాయతను కనపరిచాడు, చాలా శ్రద్ధగా వాళ్ళను కాపాడుకున్నాడు, వాళ్ళకి ఏ లోటు రానివ్వలేదు. నిజంగా సన్నివేశాలు చదువుతుంటే దేవుని పరిపాలనలో ప్రజలుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నిజంగా చదవండి, వాళ్ళ చెప్పులు కూడా ఏమవ్వలేదట, అరిగిపోలేదట. విచిత్రం ఏంటంటే ఈ 40 ఏళ్లలో వాళ్ళ బట్టలు కూడా ఏమవ్వలేదట, మాసిపోలేదు. మీరు ఎక్కడైనా సరే ఏ బట్టలైనా చూడండి, 10 ఏళ్ల కిందట కొన్న చీర మీ దగ్గర ఇప్పుడు ఉండదు. ఉందా? ఉంటే ఉండొచ్చు, అది ఏ కాళ్ళు తుడుచుకోవడానికో, అంట్లు తుడుచుకోవడానికో, లేదా కొండంటి గుడ్లాగో పొయ్యి దగ్గర వాడడానికో, చెప్పులు తుడుచుకోవడానికో, పాత సామాన్లు తుడుచుకోవడానికో, దుమ్ము తుడుచుకోవడానికో ఉపయోగిస్తారు తప్ప 10 ఏళ్ల కిందటి లేదా 15 ఏళ్ల కిందటి చీరలు అంటే కష్టం. ఏ పట్టు చీరలో లేకపోతే మీ అమ్మగారు పెట్టిన గుర్తుగా దాచుకుని బీరువాలో మూలుగుతున్నాయో ఉంటాయి, కానీ రెగ్యులర్గా వాడేవంటూ మాత్రం 10 ఏళ్ళు కష్టం ఉండవు. చీకిపోతాయి, చిరిగిపోతాయి. ఉతుకుతూ ఉంటాం కదా, ఆ ఉతుకుతూ ఉతుకుతూ ఉండే క్రమంలో అవి ఏమైపోతాయంటే పాడైపోతాయి. ఇప్పుడు మనం వేసుకునే బట్టలు కూడా రెగ్యులర్గా ఒకే జాత వాడం కదా. బోలెడని బట్టలు ఉంటాయి బీరువా నిండా, కాబట్టి కనీసం 15 రోజులకు ఒకసారో 20 రోజులకు ఒకసారో వేసుకుంటూ ఉంటారు. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అదే డ్రెస్తో ఉన్నా కూడా ఆ డ్రెస్ ఏమవ్వలేదట, పాడవలేదట, మాసిపోలేదట. ఏమండి? ఆ డ్రెస్ పాడవకుండా, ఆ డ్రెస్ మాసిపోకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. అంత గొప్పగా వాళ్ళను ప్రేమించి, అంత గొప్పగా వాళ్ళ పట్ల ఆయన కృపను చూపించి, అసలు కన్న తల్లిదండ్రులు కూడా ఇంత ప్రేమించరు అన్నంతగా ప్రేమించి, వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించడానికి బాధ్యత తీసుకున్నాడు దేవుడు. ఆకలి బాబోయ్ అంటే పూరేళ్ళు రప్పించాడు, మన్నాను కురిపించాడు, మాంసం కావాలంటే మాంసం పెట్టాడు, దాహం అయిపోతుంది బాబోయ్ అంటే బండ నుంచి నీళ్లను రప్పించాడు. ఇలా పలుమార్లు అనేక సందర్భాలలో వాళ్ళని ఏనాడైనా విడిచిపెట్టాడా? ఎంత బాగుందో కదా ఆయన పరిపాలన. ఆయన పరిపాలన ఎంత బాగుందో చూడండి. ఆయన స్తుతించడం, ఆయన్ని ఘనపరచడం, ఆయన మహిమపరచడం. అసలు నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, 5 రోజులు సెమినార్లు పెడుతుంటాం జనవరిలో, ఆ 5 రోజులు ఇంక ఏ పని పెట్టుకోరు వచ్చిన వాళ్ళు. మాకు కూడా ఇంక వేరే ఏ పని ఉండదు. ఈ 5 రోజులు కేవలం వాక్యాన్ని ధ్యానించడంలోనే గడిచిపోద్ది. ఉదయం లేవడం వాక్యం కోసం, రాత్రి పడుకున్న తర్వాత ఆలోచనలు కూడా వాక్యానుసారంగానే ఉంటాయి. మరలా ఇంకా రాత్రి గడిచింది, ఎప్పుడు గడుస్తుందా, ఉదయం లేచామా, తొందర తొందరగా టిఫిన్ చేసామా, మళ్ళీ వెంటనే దేంట్లో కూర్చుండిపోతాం, వాక్య పరిశోధనలో కూర్చుండిపోతాం. ఈ 5 రోజులు దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని ప్రజలతో భోజనం,
సహవాసం మాట్లాడుకుంటున్నా ఇంక దేని గురించి మాట్లాడుకుంటాం దేవుని కోసమే వాక్యం కోసమే ఏ ఒక్క నలుగురు ఒక చోట కూర్చుని మాట్లాడుకున్న దేని కోసం మాట్లాడుకుంటారంటే వాక్యం కోసం మాట్లాడుకుంటారు అలా వాక్యం 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 అనుకుంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఆ ఐదో రోజు అయిపోయేసరికి ఎలా ఉంటుందో తెలుసా ఐదో రోజు అయిపోయేసరికి వెళ్ళటానికి కూడా చాలా మందికి మనసొప్పక ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండు ఇంకో పది రోజులు ఉంటే బాగుండు మళ్ళీ ఎప్పుడు సెమినార్స్ వస్తాయో మళ్ళీ ఎప్పుడు మేము దేవుని వాక్యం నేర్చుకుంటామో అని ఆశపడుతూ ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితి అలాంటిది 40 ఏళ్ల పాటు సెమినార్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి బోరు కొడదా ఉన్న నాయకుడు మామూలు నాయకుడు కాదు మోషే 40 ఏళ్ల పాటు దేవుని సహవాసం భోజనం ఆయన పెడతాడు వండుకునే పని కూడా లేదు టైంకి మన్నా కురుస్తుంది ఏం కావాలంటే వస్తాయి టైంకి భోజనం టైంకి మంచినీళ్ళు అన్ని వసతులు చక్కగా సమకూర్చి దేవుడు చక్కగా వాళ్ళను పోషిస్తుంటే వాళ్ళకు నొప్పి కలిగిందట ఆయన మీద దూషించడం మొదలుపెట్టారు ఆయన మీద సనగడం మొదలుపెట్టారు ఆయన గురించి చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారు ఇలా రకరకాలుగా వాళ్ళు వ్యవహరిస్తూ కొన్నాళ్ళకి వాళ్ళకు వాగ్దాన దేశాన్ని ఇచ్చేశాడు వాగ్దాన దేశాన్ని ఇచ్చేసి దేవుడు వాగ్దానం చేసినట్టుగానే వాళ్ళందరికీ సమస్తాన్ని సమకూర్చాడు అలా సమకూర్చిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది మీ అందరికీ తెలుసు ఈ విషయాలు న్యాయాధిపతుల కాలం వచ్చింది వాళ్ళను న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు ఈ న్యాయాధిపతుల కాలం వచ్చిన తర్వాత 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి ఒక చిత్ర విచిత్రమైన మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఆ తరము వారందరూ అంటే అంతకు ముందు దేవుని గురించి కొద్దో గొప్ప మాట్లాడే తాతలు మామలు ముత్తాతలు చచ్చిపోయారట అర్థమైందా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మన కుటుంబాల్లో నాయనమ్మలు అమ్మమ్మలు పెద్దవాళ్ళు మనకేం చెప్తుంటారు వాక్యం చెప్తుంటారు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తుంటారు అమ్మ బిజీ బిజీగా ఉంటుంది ఎక్కడికో జాబ్కి వెళ్ళిపోయేస్తుంది నాన్న ఇంకా బిజీగా ఉంటాడు ఎక్కడికో జాబ్కి వెళ్ళిపోయేస్తాడు సండే వచ్చిందంటే ఆ ఒక్కరోజే వీళ్ళకి రెస్ట్ చర్చికి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు పిల్లలు అంటారా వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయిపోతారు వాళ్ళకి ఇంటి దగ్గర కూడా ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి లేకపోతే ప్రైవేట్ క్లాసులు ఉంటాయి ఇలాంటి కుటుంబాలు ఈరోజు సమాజంలో చాలా ఉన్నాయి వాళ్ళకి ఇంట్లో పేరుకు బైబిల్ ఉంటుంది పేరుకి యేసుప్రభు వారు ఫోటో ఏదో పెట్టుకుంటారు పేరుకి ఏదో 4 వాక్యాలు ఉన్న క్యాలెండర్ తగిలించుకుంటారు లేకపోతే ఎప్పుడో క్రిస్మస్కో పబ్లిక్ హాలిడే కదా లేకపోతే డిసెంబర్ 31 నైట్కో ఎప్పుడైనా చర్చిలో ఏదైనా సభలు జరుగుతుంటే తప్పదు మీరు రావాలని అది కూడా సమ్మర్ హాలిడేస్లో అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తుంటారు అంతకు మించి వాళ్ళకి బైబిల్ గురించి కానీ దేవుడి గురించి కానీ వాక్యం గురించి కానీ ఏమీ తెలీదు ఆ ముసలాళ్ళు చచ్చిపోతే కనీసం ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే వీళ్ళకి ప్రార్థన చేసేంత తీరుకు కూడా లేదు మీరు నమ్మండి నవ్వేడే సిటీస్లో లైఫ్లు ఇలాగే ఉన్నాయి పొద్దున్న లేచి ఆదరాబాదరం అంటూ క్యాబుల్లో టిఫిన్లు మింగుతున్నారు క్యాబుల్లో టిఫిన్ ఇంట్లో తినడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ముద్ద చుట్టుకొని క్యాబులో పెట్టేసుకోవడమే చిన్న బాక్స్ పట్టుకొని ఇక ఆఫీసులో వర్క్ సరిపోద్ది రాత్రి ఎప్పుడు అయిపోద్ది ఇంటికి వస్తారు గబగబా అన్ని పనులు పూర్తి చేసుకుని స్నానం చేసి పడుకుంటారు మళ్ళీ పొద్దున్నేస్తారు మరలా ఆదరాబాదరా ఉద్యోగానికి వెళ్ళిపోతారు కనీసం ప్రభువుని స్తుతించడానికి కూడా వాళ్ళకి ప్రార్థన చేయడానికి కూడా ఏమి లేదు ఖాళీ లేదు అలా ఖాళీ లేని జీవితాలు ఉన్నాయి సో ఈ పెద్దవాళ్ళు ఖాళీగా ఉంటారు పాపం వాళ్ళు ఇంట్లో బైబిల్ చదువుకుంటూ ఉంటారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ చచ్చిపోయారు అనుకోండి ఇంక ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు బైబిల్ చదివేవాళ్ళు ఉండరు వాక్యాన్ని గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు వాక్యాన్ని గురించి ప్రస్తావించేవాళ్ళు కూడా ఉండరు ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే రేపటి తరాలు ఏమైపోతాయంటే దేవునికి ఏమైపోతాయి మెల్లిగా దూరం అయిపోతాయి ఇది నిజం రేపటి తరాలు దేవునికి మెల్లిగా దూరం అయిపోతాయి తప్ప దేవునికి దగ్గర అవ్వ ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి దగ్గర కాలేవు ఇక్కడ ఏం జరిగిందో కూడా దేవుడు రాయిస్తున్నాడు చూడండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ తరము వారందరూ అనగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారట ఆ పెద్దవాళ్ళందరూ చచ్చిపోతే తమ పితరుల యొక్కకు చేర్చబడ్డారట వాడి తర్వాత వచ్చినటువంటి తరం వీళ్ళు కూడా లోకంలో బాగా బిజీ అయిపోయారు దేవుణ్ణి ఎరుగలేనంత బిజీ దేవుణ్ణి పట్టించుకోలేనంత బిజీ ప్రార్థన కూడా చేయలేనంత బిజీ వాక్యం కోసం త్యాగం చేయలేనంత బిజీ కనీసం ఆ సమాజ మందిరాల్లోనికి వెళ్ళి ఆ దేవుని మాటలు వినటానికి కూడా బిజీ 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 బిజీ
అలాంటి బిజీయెస్ట్ లైఫ్లోకి వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. తరము అంటే ఒక 60 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు, 60 లేదా 100 ఏళ్ళు గడిస్తే ఆ తరం ఏమైపోద్ది? మాయమైపోద్ది. ఇప్పుడు మనం అందరూ ఇక్కడ ఉన్నాం, 2060 నాటికి ఇక్కడ చాలామంది ఉండరు. ఒకవేళ ఉంటే గింటే ఎవరుంటారు తెలుసా? అదిగో నా ముందు కూర్చున్న చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వయసు 10 లోపు కాబట్టి 2060 నాటికి ఉంటే వాళ్ళు ఉంటారు, మన మనకంటే పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు అప్పటికి. ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత? దాదాపు 40 సంవత్సరాల తర్వాత. అప్పటికి వాళ్ళకి 35లు 40లు వచ్చేసి ఉంటాయి, కానీ మనం మాత్రం సమాధుల్లో ఉంటాం. చాలామంది అంటే అందరు కాదు, కొందరు ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపు 2060 నాటికి ఇక్కడ చాలా వికెట్లు పడిపోతాయి. ఉండవు, ఎందుకంటే అప్పటికి మన ఆయుష్కాలం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. మీరు నిజమని ఒప్పుకుంటారా లేకపోతే మా 2100 దాకా జ్యోతిష్కుడు చెప్పాడంటారా కదా? 2100 దాకా ఉంటామని జ్యోతిష్కుడు ఏం చెప్పలేదు కదా మీకు, చెప్తే నమ్మకండే. ఆడంత ఎప్పుడు చచ్చిపోతారో అడిగి తెలియదు, మనం చెప్తే మనం ఏమవుతాం. కాబట్టి దాదాపు 2060 నాటికి సుమారుగా మనలో చాలామంది వికెట్లు రాలిపోతే ఈ తరము నేరుగని మరో తరం వచ్చినట్టనమాట. ఇప్పుడు కూడా 1950లో ఉన్న తరం ఇప్పుడు ఉందా? ఉందా? ఆ తరం వారికి మనం ఎవరో తెలీదు, మనకి వారెవరో ఇప్పుడు తెలీదు కదా. 1960లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు, 1950లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ తరం గతించిపోయింది. అంటే ఆ తరం గతించిపోయింది అంటే వాళ్ళతో పాటు కొన్ని విషయాలు కూడా ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. అప్పుడప్పుడు నాకు భయం వేస్తుందండి. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యాలు లేదా ఆయుర్వేద విజ్ఞానం విషయంలో కొంచెం ఎక్స్పర్ట్ ఆయన. అంటే ఏ ఆకు దేనికి వాడాలి, ఏ ఆకు దేనికి ఉపయోగపడుతుంది, అది ఏ ఆకు అది, ఇవన్నీ ఆయన చూడగానే చెప్పేస్తారు. డాడీ పాలన ఆకు కావాలంటే సాయంత్రానికి ఏ చేలోకో బీట్లోకో పొలంలోకో తోటలోకి వెళ్ళి తెచ్చేయగలరు ఆయన. కానీ మమ్మల్ని పంపించి ఆ ఆకులన్నీ కళ్ళ ముందు ఉన్నా అదే ఆకు అని తెలిసినా దాన్ని కొయ్యగలిగి అది తేగలిగే అంతటి లేదు మన దగ్గర లేదు. అప్పుడప్పుడు నేను అనుకుంటాను మా నాన్నగారు వాళ్ళ తరం వెళ్ళిపోతే కొన్ని ఆకులు ఎందుకున్నాయో కూడా మనకి తెలియనంటే దుస్థితిలో ఉంటాం. నిజమా నా కదా? కురుపులు తగిలినప్పుడు, చిన్నప్పుడు దెబ్బలు తగిలినప్పుడు, కొడవలు కోసుకుపోయినా, పడిపోయినప్పుడు కొట్టుకుపోయినా గుంట కలగరాక అంటారు. భృంగరాజు తైలం ఏదంటే దాంతోనే తైలం తయారు చేస్తారు కదా, గుంట కలగరాకు. ఆ గుంట కలగరాకు గబగబ తీసి నూరేసి అదే ఇలా పిప్పి చేసి దాంట్లోంచి రసం పిండేసి కురుపు మీద వేస్తే వెంటనే అది ఏమైపోయేది? మాడిపోయేది. అలాగే ఆకు తలకు కూడా పట్టిస్తారు, నూనెలో మరగబెట్టి తలకు పట్టిస్తే తలకు మంచిది, సిరోజాలు బాగుంటాయి అని గుంట కలగరాకు తలకు కూడా వాడతారు. దాంతో మా నాన్నగారు కొత్తిమీర చట్నీలా చట్నీ చేయించి పెట్టేవారు మాకు చిన్నప్పటి నుంచి. గుంట కలగరాకు చట్నీ నిజం కొత్తిమీర కంటే బాగుంటుంది, చాలామంది తినరు కానీ చాలా ఆరోగ్యం, మేము తినేవాళ్ళం. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళా గుంట కలగరాకు తీసుకురా అని అంటే నేను తీసుకుని రాలేను, ఎందుకంటే మనకు తెలీదు. మీరు ఎంతమంది తేగలరు బయటికి పంపించి గుంట కలగర తెమ్మంటే? ఓ చేతులు చూపించండి ఎంతమంది తేగలరు. అమ్మో గట్టిగా ఉన్నారు ఇక్కడ అంటే మీకు తెలుసు కాబట్టి కదా. తెలియకపోతే కష్టం. సునాముఖి ఆకు అని ఉంటుంది కదా, సునాముఖి ఆకు అది ఈ సమస్యకు పనిచేస్తుంది, మలబద్ధకం సమస్యకు పనిచేస్తుంది, చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎంతమంది తేగలరు? చంద్రముఖి కాదు సునాముఖి. ఎంతమంది తేగలరు? చూసారా ఎవరు తేయలేరు, నేను కూడా తేయలేను. సో మన తరం పోయింది అనుకుందామండి, ఈ తరం పోయింది అంటే మన తాతలు మన ముత్తాతలు మన తండ్రులు చనిపోయారు అనుకుందాం. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటి చెప్పండి? మన వల్ల అవ్వదండి. అంటే చాలా విషయాల్లో మనం ఏమైపోతాం, భవిష్యత్తులో వెనకబడిపోతాం. ఇప్పటికే ఆయుర్వేదం మొత్తం పోయింది, ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడుతున్నాడు. దొంగ మందులు ఎమ్మినా చచ్చినట్టు ఏం చేయాల్సి వస్తుంది? వేసుకోవాల్సి వస్తుంది. అది నిజమో మనకు తెలియదు, అబద్ధమో మనకు తెలియదు, ఎందుకు ఇస్తున్నాడు కూడా మనకు తెలియదు. చక్కగా మబ్బెట్టి మోసం చేసి అమ్మేస్తున్నారు, మనం కొనుక్కుంటున్నాం తెచ్చుకుంటున్నాం మింగుతున్నాం.
భవిష్యత్తులో ఇంకెంత భయంకరంగా ఉంటుంది. కానీ ఒక మాట గుర్తు చేయనా, ఈ ఆకులన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా సొలొమోను గారు రాశాడు. హిస్సోపు మొదలుకొని గోడలో మొలుచు హిస్సోపు మొదలుకొని లెబనోను దేవదారు వృక్షాల వరకు సొలొమోను వాటన్నిటిని గురించి ఏం చేశాడట దైవజ్ఞానంతో, వృక్షానికి సంబంధించిన శాస్త్రాలే రాసేశాడని బైబిల్ చెప్తుంది, రాజుల గ్రంథం చెప్తోంది. అంటే ఎందుకు అంటే సొలొమోనుకు దేవుడు ఆ జ్ఞానం అనుగ్రహించాడు. నాయన ఏ మొక్క దేనికి పనిచేస్తుంది, ఏ పసర దేనికి పనిచేస్తుంది, ఏ వ్యాధికి ఏ మందు వాడాలి. లోక కూడా వైద్యుడు, అప్పటికి ఉన్నది ఏ వైద్యం, అప్పటికే ఆయుర్వేద వైద్యమే. లోకాగారు చేసిన వైద్యం ఆయుర్వేదమే. అలాగే 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వైద్యుల చుట్టూ తిరిగి ఎన్నో తిప్పలు పడిందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏ వైద్యుల చుట్టూ తిరిగి ఉండాలి అప్పుడు? అల్లోపతి ఉందా, హోమియోపతి ఉందా, లేదు కదా. ఇంగ్లీష్ మందులు ఉన్నాయా, లేవు కదా. మరి ఏంటి ఆ రోజుల్లో ప్రకృతి వైద్యం, నో డౌట్ అట్ ఆల్. ఓన్లీ ఒక వైద్యమే ఉంది, అదే ప్రకృతి వైద్యం, నేచురల్ ఆయుర్వేదం. అదే లోకాగారు చేసిన వైద్యం, అదే ఆనాటి వైద్యులందరూ చేసినటువంటి వైద్యం, అదే సొలొమోను గారు రాసినటువంటి వైద్యం. అందుకే నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడాను గతంలో, ఆయుర్వేద జీవన విజ్ఞానానికి మూల పురుషుడు ఎవరు అని ఒక సబ్జెక్ట్ మాట్లాడాను. అందులో చెప్పాను ఈ విషయాలన్నీ. సొలొమోను అనే ఆయన్ని చిన్నచూపు చూడకండి. ప్రపంచంలోని గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, గొప్ప గొప్ప రాజులు ఆయన దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని కాపీ చేసుకుని వెళ్ళారు. అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప శాస్త్రాలు రాశాడు. దాదాపు 1000 పైనే కీర్తనలు, సామెతలు ఆయన చాలా గొప్పగా రాశాడు. ఆయన శాస్త్రాలు రాశాడు, అందులోనేదే ఆయుర్వేద శాస్త్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ శాస్త్రాలని దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడు వీటన్నిటినీ. ఆ ప్రకృతులను వాటినే కనిపెట్టుకుంటున్నాం మనం. ప్రకృతిలో దేవుడు పెట్టకపోతే మనం కనిపెట్టగలమా? కనిపెట్టలేము. అంటే వైద్యానికి సంబంధించిన ప్రతి మూలిక, ప్రతి పసరు, ప్రతి ఆకు, ప్రతి పండు, ప్రతి కాయ, ప్రతి వేరు, ఇవన్నీ కూడా దేవుడు ప్రకృతిలో పెట్టాడు. మనకి ఏ రోగాలకు ఏది పనిచేస్తుందో ముందుగా ఎరిగిన వాడు కనుక ప్రకృతిలో పెట్టాడు. కొన్నాళ్ళకి అవన్నీ ప్రకృతిలో ఉంటాయి, కానీ మనం కనిపెట్టలేము. ఎందుకంటే మన పిల్లలకి ఇప్పటికే చాలావి తెలియదు. తెలుసా గూటి బెళ్ళ అంటే ఏంటో అడగండి మీ పిల్లల్ని. తెలుసా? తెలీదు. ఆరోగ్యకరమైన ఆటలన్నీ పోయాయి. మరి ఇప్పుడు అన్నీ ఏమొచ్చాయి? కళ్ళజోళ్ళు పడే ఆటలు వచ్చాయి. అన్నీ 2-3 సార్లు కళ్ళజోళ్ళు మార్చాలి ఇంక మన పిల్లలకి. అందుకని ఇంక అంతే అలా ఉండిపోయారు. ఇంక ఇలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. ఎవరితో పని లేదు, ఇంకా చెమట కూడా పట్టదు. ఆరోగ్యకరమైన ఆటలు కావవి. చిన్నప్పుడు మనం అన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా తెలుసా ఆటలు? తెలీదండి, తెలీదు. చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గొప్పగా అనిపిస్తుంది. మనం చాలా అదృష్టవంతులం. 90స్లో పెరిగిన వాళ్ళం. 90స్ 2000 వరకు, 90 నుంచి 2000 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా అదృష్టవంతులే. 2000 నుంచి 2005-2006 వరకు ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా అదృష్టవంతులే. 6లో అనుకుంటా 3లోనో 4లోనో మొదలైంది ఇది. ఏది ఇది? ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇది. అక్కడ నుంచి ఇంకా ఆటలు మొత్తం మారిపోని అంతే. మెల్లిగా చిన్న పాము ఇట్టాడు ఫస్ట్లో. కీప్యాడ్ ఫోన్లో పాము తిరిగేది, దాన్ని మింగుతా వెళ్ళేది. ఆ మింగే కొలిది పాము పొడుగ్గా అయ్యేది. దాన్ని వంకరలు తిప్పుతూ వంకరలు తిప్పుతూ పాము అట ఒకటి ఆడుకునేవారు. ఇప్పుడు మీరే పాములు అయిపోయారు. ఇక ఏంటంటే భవిష్యత్తు తరాలకి ఇవేవి తెలియవు. వీళ్ళందరూ ఇంకా వదిలేసుకుంటారు. అవన్నీ వదిలేసుకుంటే ఓకే అండి. దేవుణ్ణి వదిలేసుకుంటావా? అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? పోనీ ఇవన్నీ మర్చిపోయామంటే ఓకే. దేవుణ్ణి మర్చిపోతావా? దేవుణ్ణి మర్చిపోతావా? మర్చిపోతాం అనటానికి ఇదిగో దేవుడే వ్రాయించినటువంటి సాక్ష్యం ఇక్కడ. మనం ఇంకేమనగలం? కాదనలేం. ఇంకా సాక్ష్యం ఇక్కడ ఉంది. ఏంటా సాక్ష్యం అంటే, ఈ తరము వారందరూ, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందట. ఎంత ఘోరం చూడండి. ఇందుకు ఎరుగకపోవడం అంటే అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పట్టించుకోకపోవటం, కళ్ళ ముందున్నా కూడా వాళ్ళని ఏం చేయకపోవటం,
పట్టించుకోకపోవటం, చరిత్ర కనబడుతున్నా కూడా పట్టించుకోకపోవటం, ధర్మశాస్త్రం ఉన్నా కూడా పట్టించుకోకపోవటం. ఎప్పుడు మనం పట్టించుకోవటం మానేస్తామో దాని మీద మనకు అవగాహన ఉండదు. ఇది నిజం. మన కళ్ళ ముందున్నా మనం పట్టించుకుంటేనే మనకు దాని మీద అవగాహన ఉంటుంది. మనం పట్టించుకోకపోతే దాని మీద మనకు ఏముండదు, అవగాహన ఉండదు. ఇప్పుడు చాలామంది ఈ ఇశ్రాయేలీలో కూడా ఎలాంటి వారు తయారయ్యారంటే, ఇంకొక విచిత్రమైన మాట ఉంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట అయితే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరట వీళ్ళు? ఏలీ. ఏలీ అంటే ఎవరు? దేవుని యాజకుడు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి యాజకుడు. ఒక విచిత్రమైన మాట చెప్తాను. పాస్టర్ గారు అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు అనుకోండి, సపోజ్ అనుకోండి, పాస్టర్ గారు అబ్బాయి ఏం చదువుతున్నాడు? ఇంటర్ చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు అనుకుందాం మనం. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు లేదా ఇంటర్ చదువుతున్నారు అనుకుందాం. లేదా అమ్మాయి అబ్బాయి ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు అనుకుందాం. కాసేపు ఎవరో సడన్గా వచ్చి, అమ్మా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా అని అడిగారు అనుకోండి. ఆ అమ్మాయి, యేసుక్రీస్తు అంకుల్ అంటే నాకు పెద్దగా తెలియదు అంకుల్, నేను కనుక్కొని చెప్తాను అంకుల్ అందనుకోండి. వాళ్ళ నాన్నగారు పక్కనే ఉన్నాడు అనుకోండి, విశ్వాసులు కూడా పక్కనే కూర్చుని ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? నాన్నగారికి విశ్వాసులకి సచ్చించావు అయిపోదు, అయిపోద్దా? అయిపోదా? పాస్టర్ గారి అబ్బాయికి ఎవరు తెలియదట? యేసుప్రభు తెలియదట? పాస్టర్ గారి అమ్మాయికి ఎవరు తెలియదట? యేసుప్రభు తెలియ. అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా దేవునికి? ఉంటుందా? మరి ఇక్కడ అవమానం అనాలా సన్మానం అనాలా దీన్ని ఇక్కడ రాయబడిన విషయాన్ని? ఏలీ అనగానే యాజకుడు, మరి ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే వీళ్ళకి యెహోవా అంటే ఎవరో తెలీదా, లేకపోతే యెహోవాను గూర్చి తెలీదా? చెప్పాలి మీరు. యెహోవా అంటే ఆ పదం తెలీదా, లేకపోతే ఆ సారం తెలీదా? ఏం తెలీదు? పదం తెలీదా, సారం తెలీదా? ఎస్ ఎస్, యు ఆర్ రైట్. పదం తెలుసు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సమాజ మందిరాల్లోనూ, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళ దగ్గర, లేకపోతే బలులు అర్పించడానికి వచ్చే వాళ్ళతోనూ వీళ్ళు అక్రమ సంబంధాలు నడుపుతున్నారు. ఆయన మందిరంలో సేవ చేసేవాళ్ళుగా అంటే ఆయన పనిలో ఉండేవారుగా కనబడుతున్నారు. అర్థమవుతుందా? అప్పటికి మందిరం లేదు. ఆయన ఎక్కడైతే ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అందులో విధులు నేర్పించమన్నాడో, ఆ విధుల ప్రకారంగా వీళ్ళని సేవ జరిగించమన్నాడో, యాజకత్వం జరిగించమన్నాడో, ఆ యాజకత్వంలో పాలిభాగం తీసుకుంటున్నారు, కానీ ఆ సారం తెలియలేదు. అర్థమవుతుందా? ఒక మనిషి మనకు తెలుసు అంటే యూట్యూబ్లో తెలియటం కాదు, తెలియడం అంటే. యూట్యూబ్లో అందరూ కనబడతారు, అందరూ తెలుస్తారు. మరి ఒక మనిషి నాకు తెలుసు అంటే అర్థం ఏంటి చెప్పండి? అతనితో మనం ట్రావెల్ చేయాలి, అతని మనసు ఏంటో మనకు తెలియాలి, అతని ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి, అతని క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలి, అతను ఎలాంటి వాడో, ఇవన్నీ మనకు తెలియాలి. అప్పుడే మనం ఏం చెప్పగలం? ఆమె గురించి నాకు తెలుసు, అతని గురించి నాకు తెలుసు. కానీ దూరం నుండి చూసి ఏదో ఒకసారి ఇలా చేయూపినంత మాత్రాన నాకు ఆయన తెలుసండి అని అంటే అదేమన్నా బాగుందా? మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, నేను ఎన్టీ రామారావు గారికి బాగా తెలుసు, నేను ఎన్టీ రామారావు గారికి బాగా తెలుసు అని చెప్పుకుని తిరిగేవాడు. ఒకరోజు నిలదీసి అడిగారట, నిజంగా నీకు ఎన్టీ రామారావు గారు తెలుసా, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవా అంటే, ఏ ఎందుకు తెలీదు, ఆయన ఎన్నోసార్లు మన ఊరి మీద నుంచి రథయాత్రకు వచ్చినప్పుడు నన్ను చూసి ఏ ఎన్నిసార్లు లోపలేదు అనుకుంటున్నావు అన్నాడట. రథయాత్రకు వచ్చినప్పుడు ఈయన చూసి ఏం చేశారట? చెయ్యి ఊపాడట. ఈయనకే కాదురా బాబు, నాయన అందరూ ఊపుతాడురా నాయన. ఆయన ఈ రాజకీయ నాయకులు చేతులు ఊపడం ఏమైనా పెద్ద విషయమే? అందరూ ఊపుతారు కదా, వాళ్ళు నీకు ఊపుతారు, నాకు ఊపుతారు, అందరూ ఊపుతారు. ఆ మాత్రం దానికి ఆయన నాకు పర్సనల్గా ఊపాడని అనుకుంటే అది అంత అవివేకం కదా. కాబట్టి అది తెలియడం అనరు దాన్ని. తెలియడం అనగానే వాళ్ళతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావా, వాళ్ళతో నువ్వు మాట్లాడగలవా, వాళ్ళతో నీకు సాన్నిహిత్యం ఉందా, వాళ్ళకి నీకు మధ్యలో ఏదైనా అనుబంధం ఉందా, దాన్నే తెలియడం అంటారు తప్ప ఏదో చెయ్యి ఊపితేనో చూడటమో ముఖం తెలియడమో అది తెలియడం కాదు. ఇక్కడ యెహోవాను ఎరుగని వారుగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి యెహోవా అన్న పేరు తెలుసు కానీ ఆయన్ను గూర్చినటువంటి సారాంశం తెలియదు, ఆయనను గూర్చినటువంటి నీతి తెలియదు,
ఆయనను గూర్చినటువంటి విజ్ఞానం తెలియదు. ఆయన ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నవారు కారు వీరు. యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోవాలట? రుచి చూచి తెలుసుకోమన్నాడు. అంటే ఆయన అనుభవించాలి, ఆయన ప్రేమను అనుభవించాలి, ఆయన కృపను అనుభవించాలి, ఆయన అర్థం చేసుకోవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నడవాలి. ఇవేమీ లేకుండా నాకు యెహోవా తెలుసు, నేను అక్కడ యాజకుని కుమారుణ్ణి, నేను కూడా సేవలో ఉన్నాను అని చెప్పుకున్నంత మాత్రాన వారు యెహోవాను ఎరిగిన వారు కారు అని స్పష్టంగా పాత నిబంధన గ్రంథం చదివిస్తోంది. మరి ఈరోజు క్రైస్తవులుగా మన పరిస్థితి ఏంటి? ఇలాంటి ఛాయలు మన వాళ్ళ దగ్గర కనబడుతున్నాయా కనబడట్లేదా? చాలామంది దగ్గర ఎలాంటి ఛాయలు, ఈ ఏలి కుమారులకు ఎలాంటి ఛాయలు కనబడ్డాయో మనకు పాత నిబంధనలో, లేదా న్యాయధిపతుల గ్రంథంలో ఎలాంటి ఛాయలు అయితే కనబడ్డాయో, ఈరోజు కూడా క్రైస్తవ్యంలో అలాంటి ఛాయలు కనబడుతున్నాయా కనబడట్లేదా చెప్పండి? కనబడుతున్నాయి. ఇక్కడ చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు ఉంటారు, మీకు మాత్రమే కొంత గొప్ప బైబిల్ తెలుస్తుంది, మీ పిల్లలకు తెలియదు. ఇది నిజమా అబద్ధమా? ఎస్, మీకే తెలుస్తుంది కొంతవరకు, మీ పిల్లలకు అస్సలు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీ పిల్లలు చదువుల్లో బిజీగా ఉన్నారు, బైబిల్ పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో టీవీ చూడడానికో, ఆటలు ఆడుకోవటానికో, మొబైల్ గేమ్స్ ఆడుకోవటానికో, ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడానికో, ఫ్రెండ్స్తో మాట్లాడటానికో, స్కూల్లో ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్లు పూర్తి చేయడానికో వాళ్ళ టైం ఏమైపోద్ది? గడిచిపోద్ది. ఆదివారం హాలిడే కాబట్టి ఫుల్ రెస్ట్లో ఉంటారు. చర్చికి కూడా కొందరు వస్తారు, కొందరు రారు. సో కాబట్టి తల్లులు తండ్రులుగా మీకు కొంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ మీ పిల్లలకు ఆ మాత్రం కూడా ఉండట్లేదు అని అంటే, కొన్నాళ్ళకి మీరు ఒక తరాన్ని సృష్టించబోతున్నారు. మీరు గొప్పవారు. ఏ తరాన్ని సృష్టించబోతున్నారో తెలుసా? క్రీస్తును ఎరుగని ఒక తరాన్ని మీరే తయారు చేయబోతున్నారు. ఎస్, ఇది నిజం, ఇది నిజం. ఇప్పటికే మతోన్మాదులు మాట్లాడుతూ, ఇదిగో పలానా పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు తగ్గిపోతున్నారట, పలానా దేశంలో చర్చి మూసేశారట, పలానా చోట ఊళ్ళో ఉన్న చర్చిలన్నీ గ్రంథాలయాలకో లేకపోతే సినిమా హాళ్ళకో ఇచ్చేశారట, అక్కడ క్రైస్తవుల శాతం బాగా తగ్గిందట, ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతకీ అది దేవునిలో లోపమా? దేవుని ఎరుగుదుమని చెప్పుకున్న ప్రజలలో లోపమా? ఎస్, ప్రజలలో లోపం. నిజమేది, కొన్ని చోట్ల చర్చెస్ మూసేస్తున్నారు, కొన్ని చోట్ల క్రీస్తును దేవుణ్ణి ఆరాధించటం అనే విషయంలోనే వెనక్కిపోయే వాళ్ళు ఉన్నారు. బాగా దేవునికి దూరం అయిపోయే తరాలు పుట్టుకొస్తున్నాయి. దేవుడే అన్నాడా మాట, మనుష్య కుమారుని దినములు ఏ దినములను పోలి ఉంటాయట? నోహు దినములను పోలి ఉంటాయట, లోతు దినముల్ని పోలి ఉంటాయన్నాడు. సో నిజంగానే లోతు దినాల్లో ఎలాగైతే విచ్చలవిడి శృంగారానికి, విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారో, ఈరోజు కూడా చాలామంది దేవుని చిత్తాన్ని ఎరుగక కామాభిలాష ఎందు మత్తులైపోతున్నారు. దేవునికి భిన్నంగా ప్రవర్తించే తరాలు పుట్టుకొచ్చాయి. నోహు దినాల్లో ఎలాగైతే తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఏబడుచు ఆడుచు పాడుచు ఉన్నారో, దేవుని ఎరుగక భయభక్తులు లేక, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎలాగైతే ఎరుగక బ్రతికారో, ఈరోజు కూడా సమాజంలో చాలామంది ఎలా ఉన్నారు? దేవుని ఎందు భయభక్తులు లేవు. దేవుడంటే ఆ మాట వింటే భయం లేదు, వాక్యం పట్ల గౌరవం లేదు, సేవ అంటే అసహ్యం, సంఘానికి రావడం అంటే బద్ధకం, అదో రకమైన వికారం, దేవుని పనుల్లో పాలిభాగం తీసుకోవడం అంటే ఇంకా వికారం. చివరికి ఎలా మారిపోయామంటే, ఏదో అలా మాకు ఒక సంఘం ఉందన్నట్టు మాటకి చెప్పుకోవడానికి, ఎప్పుడైనా మా ఇంట్లో ఫంక్షన్లు ఏమైనా జరిగితే వాళ్ళు రావాలి కాబట్టి ఏదో హాజరేయించుకోవటానికి, హాజరేయించుకునే వాళ్ళంగా మనం మారిపోయాం తప్ప నిజమైన భక్తి మన కుటుంబాల్లో కనబడుతోందా, నిజమైన భక్తి మన జీవితాల్లో కనబడుతోందా అంటే, చాలా కుటుంబాలు దేవునికి దూరంగా వెళ్ళిపోయేది సత్యం. ఎంత సత్యం అంటే, కొన్ని కుటుంబాల్లో అయితే ప్రార్థన చేసి నెలలు గడిచిపోయిందట, నెలలే గడిచిపోయిందట, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి కొన్ని నెలలు గడిచిపోయింది. ఆ నెలలైనా ఎప్పుడనుంటే ఎప్పుడై ఉంటాయంటే, వేళలో ఎవడో మంచం పట్టినప్పుడు మంచం చుట్టూ చేరి ప్రార్థించి ఉంటారు నాకు తెలిసి. వేళలో ఎవరికి అస్వస్థత కలిగినప్పుడు ఆ అస్వస్థత కోసం ఆ చుట్టూ తిరిగి ప్రార్థన చేసి ఉండుంటారు నాకు తెలిసి. లేదా వీళ్ళ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం తగ్గడం కోసం, ఇస్రాయేల్ కూడా అంతే, కష్టం కలిగినప్పుడు ప్రభా 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 అనేవారట, కష్టం తగ్గగానే నువ్వెవరు ప్రభు అనేవారట. అలా కొన్ని వందల సార్లు జరిగింది వాళ్ళ జీవితాల్లో. పాత నిబంధన చదువుతుంటే
ఈ ఇశ్రాయేల్ జీవితాలు చాలా చిరాకు తెప్పిస్తాయి. ఎంత చిరాకు తెప్పిస్తాయంటే అప్పుడే ప్రభువా మా పాపాలు ఒప్పుకుంటున్నాం అంటారు. దేవుడు క్షమించి వాళ్ళకి మేలు చేస్తాడు. ఇలా మేలు చేయగానే ఏరు దాటిదాకా ఏటి మల్లన్న గారు అన్నారట. ఏరు దాటిన వెంటనే ఏటి మల్లన్న గారిని ఏమన్నారట, ఎరా బోడి మల్లన్న అన్నారట. అంటే అతను గుండె మీద ఎంటుకలు లేవన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఎద్దేవా చేస్తున్నారు, ఏ బోడి మల్లన్న అని. ఏరు దాటేంతవరకు ఏమన్నారట, ఏటి మల్లన్న గారు బాగున్నారండి, మీరు ఎంత గొప్పవారండి అన్నారట. అంతే అదే 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 అందితే జుట్టు పట్టుకుంటారట, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారట. ఇలాంటి దౌర్భాగ్యపు స్వభావం ఇశ్రాయేలీలో కూడా ఉంది. ఎన్నో మార్లు వాళ్ళు పడిపోవటం, మళ్ళీ తిరిగి నిలబడటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ తిరిగి నిలబడటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ తిరిగి నిలబడటం. నిజంగా మనకైతే చిరాకు వస్తుందండి. దీర్ఘశాంతుడైన దేవుడు అసలు చిరాకు పడకుండా వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. మలాకీ గ్రంథం రాయబడేంత వరకు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత వరకు, అపోస్తలు సువార్త పరిచర్యలో ప్రాణాలర్పించేంత వరకు ఛాన్సుల మీద ఛాన్సులు, ఛాన్సుల మీద ఛాన్సులు వాళ్ళ మార్పు కోసం దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడూ దేవుని వైపు తిరగలేదు. ఈరోజు కూడా మీరు ఒక్కసారి గమనించుకోండి, ఇది మంచి పరిణామం అనుకుంటున్నారేమో, శుభ పరిణామం అనుకుంటున్నారేమో, నో. మీరు అనుకోవచ్చు, బాగానే పోతుంది కదా, నాలుగు మెతుకులు నోట్లోకి పోతనే కడుపు నిండుతోంది, వారం వారం చికెన్లు తింటున్నాం, మటన్లు తింటున్నాం, చేపల కూరలు తింటున్నాం, రొయ్యల కూరలు తింటున్నాం, ఆస్తి బాగానే ఉంది, ఉద్యోగం బాగానే ఉంది, డబ్బులు బాగానే వస్తున్నాయి, కుటుంబం గడిచిపోతుంది, పిల్లల చదువులు కూడా బాగానే నడుస్తున్నాయి, అంతా హ్యాపీయే కదా నువ్వు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ 60-70 సంవత్సరాల పాటు జీవితం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ 60-70 ఏళ్ళైనా జీవితం మంది, ఇదేనా మనం నేర్చుకున్న జ్ఞానం? 60-70 ఏళ్ళ తర్వాత జీవితం లేదా మనకి? ఉందే. అసలైన జీవితం 60-70 ఏళ్ళ తర్వాతే ఉంది ప్రియులారా. ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. ఎప్పుడో తెలుసా, వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పలుమార్లు మాట్లాడాడు. అదే మత్తయి సువార్తలో కన్ఫర్మ్ చేస్తాడు, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అందరూ ఆయన ఎదుట జీవించుచున్నారు, లోకం మారతారంతే, మృతులైనంత మాత్రానిక లేరని కారు, లేరు అని కాదు, జస్ట్ లోకం మారతారంతే. అలాగే మనం కూడా ఈ భూమిని విడిచిపెడతాం కానీ మరో చోట ప్రత్యక్షమవుతాం. ఈ భూమి మీద మాయమవుతాం, మరో చోట ఏమవుతాం? ప్రత్యక్షమవుతాం. మన్ను అయిపోయేది మన్ను మాత్రమే, నువ్వు కాదు, నువ్వు అనగానే ఆత్మ. కాబట్టి ఈరోజు కుటుంబాలన్నీ పరిశీలించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే నడిచిపోతుంది కదా అంటే ఆఫ్ కోర్స్ నడిచిపోద్ది, నడిచిపోద్ది. కానీ యెహోవాను ఎరుగని బ్రతుకు వల్ల బిడుబారిపోయిన జీవితమే తప్ప ప్రయోజనకరమైన స్థితికి ఎదగలేము. ఏలీ కుమారులు కూడా బతికినంతకాలం రాయల్గానే బతికేశారు. బతికినంతకాలం ఎలా బతికేశారు వాళ్ళు? రాయల్గా బతికేశారు. కానీ ఒకనొక దినం వచ్చింది, హతులైపోయారు, హతులైపోయారు, హతులైపోయి అక్కడికి వెళ్ళారు. తండ్రి సన్నిధికి వెళ్తారా? ఎందుకు తండ్రి సన్నిధికి వెళ్తారు? భూమి మీద ఉండగానే తండ్రి ఎవరో తెలియాలి, కానీ తండ్రిని ఎరుగని స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. తండ్రిని ఎరుగని స్థితిలో బ్రతుకుతున్న వారు తండ్రి సన్నిధికి ఎలా చేరగలరు? తండ్రిని ఎరుగని దుస్థితిలో పడిపోయిన వారు తండ్రి సన్నిధికి ఎలా వెళ్ళగలరు? ఒక్కసారి మీ కుటుంబాలను మీరు పరీక్షించుకోండి. మనం ఏమనుకుంటామంటే చాలా సందర్భాల్లో నాకు అన్నీ తెలుసు కదండి, నాకు బైబిల్ మొత్తం తెలుసు, నేను బైబిల్ అంతా అవపాసన పట్టేశాను, బైబిల్లో నాకు రాని వంటి ఏవీ లేవు, ఈ వచనాలన్నీ కూడా నాకు తెలుసు, నేను కొన్ని వందల సార్లు చదివేసుకుని ఉన్నాను, నేను నాకు తెలియదంటే ఏమీ లేదు అనుకుంటూ ఉండగానే అపవాది ప్రవేశిస్తాడు. నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వేం చేసినా పర్లేదంటాడు. నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళకపోయినా పర్లేదంటాడు. నీకు అన్నీ తెలుసు కాబట్టి నీకు సహవాసం లేకపోయినా పర్లేదంటాడు. నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు వాక్యం చదవకపోయినా పర్లేదంటాడు. నువ్వు అన్నీ తెలుసు కాబట్టి నీకు ఈ కొన్నాళ్ళ పాటు ప్రార్థన మానేసినా నష్టం లేదంటాడు. ఇప్పుడు నువ్వు దేవుడితో నడవాల్సిన పని లేదంటాడు. నువ్వు చెయ్యాల్సిందంతా ఎప్పుడో చేసేసావు, నువ్వు ఎక్కాల్సిన మెట్లన్నీ ఎప్పుడో ఎక్కేశావు, అసలు నువ్వు బాప్తిస్మం పొందేశావంటేనే అన్నీ అయిపోయినట్లు లెక్క. ఇంక నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు, ఇంక నువ్వు చూడాల్సిందేమీ లేదు, ఇంక నువ్వు బ్రతకాల్సిందేమీ లేదు. అసలు బాప్తిజం పొందేశావా? ఆ పొందేశానండి, ఇంక అక్కడితో అయిపోయింది, పెట్టిలో పెట్టి కప్పెట్టేసినట్టే.
ఏదో రోజు ప్రభు వస్తాడు, నేను తీసుకెళ్ళిపోతాడు, హాయిగా పరలోకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే సీట్ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన పనే ఉంది. బాప్తిజం పొందేశామంటేనే మనం అక్కడికి వెళ్ళిపోతాం, పరలోకి వెళ్ళిపోతాం కదా, సీట్ రిజర్వేషన్ అయిపోయింది కదా, ఇంక మళ్ళీ దేవుని కోసం బతకాల్సిన పనే ఉంది, దేవుని గురించి ఆలోచించాల్సిన పనే ఉంది, ఆయన మార్గాల్లో నడవాల్సిన పనే ఉంది. ప్రతిరోజు ప్రార్థన ఏంటి? తలపోటు కాకపోతే ఒక కుటుంబంలో అయితే తండ్రికి బిడ్డలకి గొడవ అయిందట. ఆ రోజు తండ్రి నాకు ఫోన్ చేసి బాధపడుతూ చెప్పాడు, ఏమండి కొడుకులు ఇద్దరు ఎదుగొచ్చారు, చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రార్థనలో పెంచాను, ఇప్పుడు బాగా చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే 8:30 అంతా అయిపోద్దట, 9 కంగారు కంగారు కంగారుగా భోజనాలు తినేస్తారట, స్నానం చేసేస్తారట, ఎవడ రూమ్లోకి అడి వెళ్ళిపోతుంటాడట. అప్పుడు తండ్రి పిలుస్తాడట, నాయన ఒక్కసారి హాల్లోకి రండి నాయన, దేవుడు మనల్ని ఎంతో హెచ్చించాడు, దేవుడు మనకి ఎన్నో సాయం చేశాడు, దేవుడు మనకి ఎంతగానో కృపను చూపించాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, అందరూ హాల్లోకి రండి నాయన, ప్రార్థన చేసుకుందాం, ఒక్క పావు గంట, ఒక్క అర్ధ గంట, ఒక్క పావు గంట, కనీసం 5 నిమిషాలైనా రండి నాయన అని బతిమాలుతుంటే వాళ్ళు ఇద్దరంటారట. నువ్వు చేసుకో, మమ్మల్ని పిలిచావంటే పద్ధతిగా ఉండదు, అరిగిపోయి అరిగిపోయి వచ్చావు, నలిగిపోయి నలిగిపోయి వచ్చావు. అసలు మాకు ఆఫీసులో ఎన్ని టెన్షన్లు ఉన్నాయి నీకు తెలుసా? నువ్వు ముసలాడివి, మూలన పడి ఉండు, నీకు అమ్మకి అవసరం అయితే చేసుకోండి, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు మీ ఈ కుటుంబ ప్రార్థనల్లో పాల్గొనేంత ఓపిక మాకు లేదు, ఇప్పటికే నాకు నిద్ర వచ్చేస్తుంది, తల ఊపేస్తుంది, ఇంకోసారి పిలిచావంటే జీతం కూడా ఇవ్వడం మానేస్తాను, జాగ్రత్త అన్నాడట. అబ్బా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు, పిల్లలు ఎంత ప్రయోజకులయ్యారు, కనీసం సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి పడేశాడు మా తండ్రి. కారుకి యాక్సిడెంట్ అవ్వలేదు, బండికి యాక్సిడెంట్ అవ్వలేదు, ఉద్యోగం పోలేదు, ఆరోగ్యం నాశనం కాలేదు, ఉన్న ఇల్లు బాగానే ఉంది, లోన్లు బాగానే కట్టగలుగుతున్నాం, అందరు ఆరోగ్యాలు బాగున్నాయి, కడుపు నిండా తింటున్నాం, కరువు లేదు, వరదలు వచ్చి మా ఇంటిని ముంచెత్తేయట్లేదు, ఆకాశంలోంచి గ్రహశకలాలు ఏం పడిపోవట్లేదు, సునామీలు వచ్చి మమ్మల్ని ముంచట్లేదు, కుటుంబం బాగుంది కదా, కనీసం దానికైనా ప్రభువా నన్ను కాపాడుతున్నందుకు థ్యాంక్స్ ప్రభువా, నన్ను కరుణిస్తున్నందుకు థ్యాంక్స్ ప్రభువా, కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభువా, నన్ను ఈ స్థితిలో నిలువబెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అన్న ఒక్క మాట కూడా మన నోటి వెంట రావటానికి బద్ధకం వచ్చేసిందంటే మనం కృతజ్ఞులమా కృతజ్ఞులమా? ఎవరు అండి కృతజ్ఞులా కృతజ్ఞులా? కృతజ్ఞులు. ఎందుకంత కృతజ్ఞత? ఎందుకు ఆ కృతజ్ఞత, కృతజ్ఞత ఆ స్వభావం ఎందుకు వచ్చింది మనలోనికి? దేవుడు అర్థమైతే ఆ స్వభావం రాదు, దేవుడు అర్థమైతే ఆలోచన రాదు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మీ అందరూ దేవుని సహాయం లేకుండా నేను బతుకుతున్నానన్న వాళ్ళు గుండెల మీద చేసుకు చెప్పాలి. నా మాట మీకు బాగా అర్థం కావాలి. దేవుని సహాయం లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతున్నా ఈ అనంతమైన విశ్వంలో ఈ ప్రకృతిలో అన్నవాళ్ళు గుండెల మీద చేసుకుని చెప్పాలి. ఎనీబడి? ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏ గుండె మీద అయితే చేస్తున్నావో ఆ గుండె కూడా అయిందే. అది కొట్టుకోవడం కూడా ఎవరి వల్ల కొట్టుకుంటుంది? లబ్బు డబ్బు అని. నీ డబ్బు వల్ల కాదు, నీ డబ్బు వల్ల అది లబ్డబ్బు అన్నట్లా. ఆ సిస్టమ్ ఆయన పెట్టాడు. ఏదో టైంలో నేను ఇంక కొట్టుకోలేని బాబోయిందనుకో, నువ్వు బొల్లి ఎన్నికెళ్ళే లోపు ఇంట్లో గొల్లు గొల్లుమంటా ఉంటారు. ఎందుకంటే అది ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలీదు. అందుకే దాన్ని స్ట్రోక్ అంటారు. ఏమిస్తుందట? స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. సడన్గా ఆగిపోతాను బాబు, ఇక నా వల్ల కాదు బాబు అంటదట. అందుకే గుండెల మీద చెయ్యేసి కూడా దేవుని ప్రమేయం లేదు, దేవుని సహాయం లేదు, దేవుడు లేకుండా నేను బతుకుతున్నానని ఎప్పుడూ మనం చెప్పలేము, చెప్పలేము. కాబట్టి ప్రియులారా, మన పిల్లల జీవితాలు ఎటుపోతున్నాయో ఒక్కసారి ప్రశ్నించుకుందాం, మన కుటుంబాలు ఎటుపోతున్నాయో ఒక్కసారి ప్రశ్నించుకుందాం, మన ఆత్మీయ జీవితాలు ఎక్కడో ఆరిపోతున్నాయి, ఇది వరకట్లా లేవు చూడు, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, ఆ పాత రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకో, ప్రారంభంలో ఎలా ఉండేదానివో, ఎలా ఉండేవాడు ఒకసారి గుర్తు తెచ్చుకో, దేవుని పని అనగానే ఎంత తహతహలాడుతూ పరిగెలెట్టేవాడో గుర్తు తెచ్చుకో, ఎంత తపన పడుతూ ఉండేవాడో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఆ తపన లేదు, ఆ తహతహలు లేవు, మెల్లిగా చల్లారిపోయాం, మెల్లిగా చల్లారిపోయాం.
ఒకనాటి మోకాళ్ల ప్రార్థన మన బ్రతుకులో లేదు, ఒకనాటి వాక్య ధ్యానం మన బ్రతుకులో లేదు. ఒకనాడు చక్కగా కుటుంబం అంతా కలిసి కూర్చొని ఒక పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకొని కలిసి ప్రార్థన చేశామే, అది మన బ్రతుకులో ఇప్పుడు లేదు, కరువైపోయింది. ఒకప్పుడు దేవునితో నడిచేవాళ్ళం, ఇప్పుడు ఆయనతో నడవట్లా. ఒకప్పుడు మన బ్రతుకుల్లో ఆయన ఉండేవాడు, ఇప్పుడు కేవలం పేరులో మాత్రమే మిగిలిపోయాడు. మేము దేవుని పిల్లలు అని చెప్పుకోవడం తప్ప, ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడం తప్ప, ఆరాధన కూడా రెడీమేడ్ అయిపోయింది కదా. యూట్యూబ్లో అన్ని లైవ్లు వస్తాయి, ఏదో లైవ్ చూసుకుని బతికేస్తాం. సహవాసం కూడా లేదు మన జీవితాల్లో. కొంతమంది సహవాసాలు కూడా మానేసుకున్నారు. ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం. పక్క రూమ్లో మీ మమ్మీ పడుకొని, ఇరుములో నువ్వు పడుకొని వీడియో కాల్ చేసుకుని, అమ్మ అన్నం తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్నావా నాన్న? నేను తిన్నానమ్మా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను. నువ్వెక్కడ ఆర్డర్ పెట్టుకున్నావమ్మా? నేను టమాటాలతో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆవిడేమో టమోటా, నువ్వేమో జొమాటో, ఆ రూమ్లో ఆవిడ, ఈ రూమ్లో నువ్వు. అది తల్లి బిడ్డల అనుబంధమైనది, అది సహోదర ప్రేమ. అది సహవాసం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అది కూడా మర్చిపోయాం మనం. ఎన్నాళ్ళు అవుతుందో సహవాసానికి దూరం అయిపోయి, ఎన్నాళ్ళు అవుతుందో సంఘానికి దూరం అయిపోయి, ఎన్నాళ్ళు అవుతుందో రొట్టె ద్రాక్ష రసం తీసుకొని, ఎన్నాళ్ళు అవుతుందో మన జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోతున్నాయి, భ్రమలోనికి వెళ్ళిపోతున్నాం. నిజమే, సాతాను ఎప్పుడు కూడా దేవునితో ఉన్నావు అన్న భ్రమను కల్పించి మెల్లిగా నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అది సాతాను యొక్క కుయుక్తి, అది అపవాది యొక్క తంత్రం. నీకేం కల్పిస్తాడంటే ఒక భ్రమ కల్పిస్తాడు. నువ్వు దేవునితోనే ఉన్నావు, నువ్వేం దేవునికి దూరం అవ్వాలా, నువ్వు దేవుని సన్నిధిలోనే ఉన్నావు అని నిన్ను భ్రమకు గురి చేస్తాడు. ఆ భ్రమలో నుండి నిన్ను మెల్లిగా దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అంతకంటే బాధాకరమైన స్థితి మరొకటి ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు ఇది. సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు భక్తుడు. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం చాలా బాధపడతాం, చాలా ఆవేదన పడతాం. ఎందుకో తెలుసా? ఈరోజు సభలో కూర్చోవడానికి ఒక ఛాన్స్ ఉందండి. ఎంత ప్రేమామయుడంటే దేవుడు. కొండపోతగా ఒకవేళ వర్షం పడిపోయింది అనుకోండి, ఇప్పటికి మనం అందరూ ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? చక్కబెట్టేద్దాం అండి. నాకు కూడా తడిచిపోతూ ఉండగా మీరు అలా వినడం ఇష్టం లేక ఏవో నాలుగు మాటలు చెప్పేసి నేను కూడా ఏం చేద్దును? ముగించేద్దునండి. కెమెరాలు తడిచిపోతున్నాయని వాళ్ళు, సౌండ్ సిస్టమ్ తడిచిపోతుందని వీళ్ళు, మీ బట్టలు మొబైల్స్ పాడైపోతాయి కాసేపు ఉంటే అని మీరు, మొత్తం అందరం మెల్లిగా ఆమెను అనుకుని ఎక్కడ పోయేవాళ్ళం? ఇంటికి పోయేవాళ్ళం. కానీ దేవుడు ఆ పరిస్థితి రాకుండా, నేను వచ్చేసరికి పాపం ఇక్కడ రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు చాలామంది సేవకులు విశ్వాసులు. ఆ పరిస్థితి రాకుండా, లేదు నాయన నా పిల్లలు అసలే బిజీ బిజీ, ఎలా ఎలా వచ్చారో మహానుభావులు ఈరోజు ఇక్కడికి వచ్చారు, అసలు ఖాళీ ఉండదు నా పిల్లలకి. అలాంటిది ఈరోజు పాపం ఖాళీ చేసుకుని మరి వచ్చారు. ఇంత ఖాళీ చేసుకుని వచ్చిన తర్వాత వీళ్ళని ఇప్పుడు ఇలాగే పంపించేస్తే కనీసం ఆ నాలుగు మాటలు కూడా నోట్లోకి లోపలికి వెళ్ళవు. కనీసం ఈ నాలుగు మాటలు విన్న తర్వాత అయినా ఆలోచిస్తారనుకున్నాడేమో దేవుడు మనల్ని. ఇంకా ఈ చల్లని వాతావరణంలో కూర్చోబెట్టి చక్కటి మాటలు వినిపింపజేశాడు. గుబ్బులు లేదు, ఏమీ లేదు, ఫ్యాన్ లెక్కర్లేదు, కూలర్ లెక్కర్లేదు, చల్లగా ఉంది వాతావరణం కదా. పొద్దునుంచి పెనం మీద అట్లా మాడిపోయాం, మరి ఇప్పుడో ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలుగా అయిపోయాం. చక్కగా ఉంది, చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం, హాయిగా ఉంది. ఇప్పుడేమో నిద్ర వస్తుంది మనకి. ఎక్కువ చల్లగా ఉన్న బాధే, ఎక్కువ వేడిగా ఉన్న బాధే మనకి. మనకు అది ఉండకూడదు, సమానంగా ఉండాలి మనకన్నీ. బాగా చల్లబడిపోయింది అనుకోండి కళ్ళు ఊగిపోతుంటాయి, బాగా వేడిగా ఉందనుకోండి ఒళ్ళు చిరాకు వచ్చేస్తుంటుంది, ఏమైనా బుద్ధి అవ్వదు. ఇప్పుడేమో నిద్ర వచ్చేస్తుంటుంది, ఇప్పుడు కూడా ఏమవుదు? వినబుద్ధి అవ్వదు. మరి నీకు ఏ బుద్ధి అవుతుంది? పో బుద్ధి అవుతుందా? చివరికి ఏ బుద్ధి అవుతుంది మంది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే ఈ మాటలు మనం వినాలనే మనం ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒకసారి ఆలోచించండి, మనం ప్రారంభంలో ఆ మొదట ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకానికి తెచ్చుకో అని అన్నాడా లేదా? అన్నాడా? ఒకనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ మొదటి ప్రేమను నీవు వదిలితివని నీ మీద నేను నేరము మోపాల్సి వస్తుంది,
నీవు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. అప్పుడు నీలో ఉన్న మంట ఏది? అప్పుడు నీలో రగిలిన జ్వాలేది? అప్పుడు నీలో ఉన్న ఆ స్పీడ్ ఏది? అప్పుడు నీలో ఉన్న కసేది? అప్పుడు ఏమనేవాడవో తెలుసా? నువ్వు ఏమనే దానివో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం అనే దానివి. మరి ఈరోజు ఏమంటున్నావు? ప్రభు కూడా తర్వాత చూద్దాం, ముందు పడుకోవాలంటున్నావు, నిద్రపోతున్నావు, నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది సంఘం. క్రీస్తు అప్పగించిన బాధ్యతను మర్చిపోతున్నాం మనం. ఒకప్పుడు పరుగులు తీసినటువంటి పిల్లలు ఇప్పుడు పరుగులు తీయట్లా. ఒకప్పుడు చిన్న చిన్న ప్రొజెక్టర్లు, డివిడీ ప్లేయర్లు ఉన్నప్పుడే, ఆ డివిడీ ప్లేయర్లు, 4 సీడీలు పట్టుకొని ఏవో ఊరు ఊర్లు పోతూ ఆ స్క్రీన్లు కట్టుకుని, తెరలు కట్టుకుని, 4 పాటలు వేసుకుని ఒక ప్రసంగం వేసి రాత్రి ఎప్పుడో 12 గంటల వేసరికి ఇంటికి వచ్చి పడుకొని ప్రశాంతంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రభువా నీ పని చేస్తున్నాను ప్రభువా, ఎంత సంతృప్తిగా ఉందో ప్రభువా, నీ వాక్యాన్ని ప్రజలకు వినిపిస్తున్నాను ప్రభువా. ఇప్పుడుందా ఆ సంతోషం నీ జీవితంలో? ఇప్పుడుందా ఆనందం నీ జీవితంలో? లేదు. ఒకప్పుడు సంవత్సరానికి 1, 2 లేఖనాల పరిశోధన సదస్సులో, లేకపోతే పబ్లిక్ మీటింగ్లో పెట్టించి, ఎవరో సేవకుల్ని రప్పించి, వాళ్ళతో గొప్ప గొప్ప కార్యాలు చేయించి, ప్రభువా ఈ రోజు ఇంత గొప్ప పని చేయడానికి నాకు అవకాశం ఇప్పించావు ప్రభువా, నా బ్రతుకు కాలం అంతా నేను ఇలాగే ఉండాలి ప్రభువా, మా సంఘం అంతా ఇలాగే ఉండాలి, అందరూ టీంగా కష్టపడుతున్నాం, అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అక్క ఇలా ప్రేమగా పిలుచుకుంటూ, ఇక్కడే సహపంక్తి భోజనాలు చేస్తూ, మా వంట, మా భోజనం, మా సహవాసం, మా పని, మా తండ్రి, మా సంఘం, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఏమైపోతున్నాయి? కరువైపోతున్నాయి. నిజంగా మీరు గమనించారు లేదో, ఒకప్పటి ఆసక్తి చచ్చిపోయిందనడానికి ఈరోజు ఉన్న వారే నిదర్శనం. నిజం, ఒకప్పుడు రగిలిపోయే జ్వాలల్లా ఉండేవారు ఇప్పుడు మెల్లిగా ఏమైపోతున్నారు? నీళ్లు చల్లితే చల్లారిపోయి పొగ చిమ్మే కట్టెల్లా మారిపోతున్నారు. ఇది నిజమే? ఇది మంచి పద్ధతేనా? మీరు ఆలోచించండి, అది మంచిదేనా? మనం జీవితంలో ఉండే కొలది ఎదగాల, కృంగిపోవాలా? ఎదగాలి కదా. కానీ ఎంతమంది జీవితాలు కృంగిపోయాయో ఈరోజు సిగ్గుపడకుండా ప్రభు పాదాలు చెంత ఒప్పుకోగలమా మనం? ఆర్ యు రెడీ? నేను ప్రభు దగ్గర ఒప్పుకోగలనండి, ఇదివరకట్లా నా ఆత్మీయస్థితి లేదు, ఇదివరకటంత వేగంగా నేను లేను, ఇదివరకట్లా నేను ప్రభు కోసం పనిచేయట్లేదు, ఇదివరకట్లా నిస్వార్థంగా నేను కష్టపడట్లేదు, ఇదివరకట్లా నిస్వార్థంగా నేను శ్రమ పడట్లేదు. వాక్యం నేర్చుకున్న తొలి దినాల్లో నేను చాలా బలంగా పనిచేశాను, చాలా కష్టపడి పనిచేశాను, అప్పుడు మండుతున్న ప్రకాశవంతమైన దివ్యలా ఉన్నాను. కానీ ఈరోజు నేను అలా లేను. బాప్తిస్మం పొందిన తొలి దినాల్లో నేను చాలా షార్ప్గా ఉండేవాడిని, పదునెక్కి ఉండేవాడిని, కానీ మధ్యకాలంలో పదును తగ్గిపోయిందండి, మొద్దుబారిపోయాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క చెయ్యి లేచింది వెనకన, ఒకే ఒక ఆయన. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభువు దగ్గర సిగ్గుపడాల్సిన పని లేదు. వైద్యుడి దగ్గర, ప్రభువు దగ్గర మనం ఏమవ్వకూడదు, సిగ్గుపడకూడదు. ఇంతమందిలో నేను చెయ్యి ఎత్తితే అవమానం కదా అని అనుకోకండి. నిజమే, ప్రభువా నీవు ఆకాశం మందు ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను, నా హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు ప్రభువా, నేను ప్రారంభంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేను ప్రభు అనే భావజాలం నీ మనసులో నిన్ను పొడుస్తుంటే, దయచేసి నీ చెయ్యి ఎత్తి ఆకాశం వైపు చూపించు, ప్రభువా నేను అలాగే ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడుగు సరిపోద్ది. ప్రభువా నేను అలాగే ఉన్నాను ప్రభువా, ఐఎమ్ సారీ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, అప్పట్లా నేను ఇప్పుడు లేను ప్రభువా, అప్పట్లా నేను ఇప్పుడు కష్టపడట్లేదు ప్రభువా, అప్పట్లా నేను ఇప్పుడు పనిచేయట్లేదు ప్రభువా, అప్పట్లా నేను ఇప్పుడు అంత వేగంగా లేను ప్రభువా, నేను నిన్ను ఎరుగమన్నట్టుగా మారిపోయానేమో ప్రభువా అని ఆయన సన్నిధిలో వేడుకోండి. ఎందుకంటే కాలం గడిచే కొలది అలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడికి తెలుసు. అందుకే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే, వాడే రక్షింపబడతాడన్నాడు. ఆయన పని లేకో లేదో తెలియకో ఈ మాట చెప్పలా, మన జీవితాల గురించి ఎరిగినవాడు కాబట్టి చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. సెకండ్ ఛాన్స్, నాట్ సెకండ్ ఛాన్స్. దేవుడు మనకిచ్చినవి సో మెనీ ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. చాలా చాలా చాలాసార్లు ఇచ్చాడు దేవుడు మనకి ఛాన్సులు. ఈ ఛాన్సులన్నీ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ప్రేమకుద్దిస్తాడు ఆయన. నిజం, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటే కోపంతో కదా మాట, నువ్వు మారాలన్న ఆశతో. ఆ మొదటి క్రియలు నీవు చేయాలి, నువ్వు మారాలన్న ఆశతో.
నీ మీద నేరం మోపుతున్నాను, నీ ఆసక్తి ఏమైపోయింది, సన్నగిల్లిపోయింది, ఇవన్నీ నువ్వు మారాలన్న ఆశతో ఇచ్చినటువంటి ఛాన్సెస్. ఇన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత మనం వాటిని ఏం చేయాలి ప్రియులారా? సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలండి. ఇంకా మరొక కోణం కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియులరా, మాట వేరు మనిషి వేరు అన్నట్టు చాలామంది జీవితాలు ఉన్నాయి. మాట వేరు మనిషి వేరు. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 26:33-34. మత్తయి సువార్త 26:33-34. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ మై లార్డ్. ఐఎమ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. ఏమంటున్నాడు చూడండి, అందరూ అభ్యంతరపడినను, నేనెప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఏ సతను చూచి అంటున్నాడట, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటాడట, కోడి కూయక మునిపి ఏమంటాడట, ఆయన ఎవరో ఎరుగను అని 3 సార్లు చెప్తాడట. మీరు ఆలోచించండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ విషయాన్ని? పేతురు అంటాడు, మళ్ళీ వాదిస్తాడు, ఏమంటాడు తెలుసా? పేతురు ఆయన చూచి 35వ వచనం, ఆ మాట అన్న తర్వాత కూడా, ప్రభు ఆ మాట అన్న తర్వాత కూడా ప్రభుతో వాదించొచ్చా? ఆయన సర్వాంతర్యం, ఆయనకు అన్నీ తెలుసు, హృదయ రహస్యాలే ఎరిగినవాడు. కానీ ఆయనతో కూడా వాదనకు దిగుతున్నాడు. సేమ్ టు సేమ్ మనం ఇలాగే ఉంటాం. ఇది పేతురు గారు తప్పు కాదు. ఏంటో చెప్తాను వినండి, ఆ క్షణానికి పేతురు గారు ఆ కమిట్మెంట్తోనే ఉన్నాడు. ఎప్పుడు? ఆ క్షణానికి. నిజమే చెప్తున్నాడు, ఆ క్షణానికి ఆ కమిట్మెంటే. ఏంటంటే అది, పేతురు ఆయన చూచి నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననేను, అదే ప్రకారము శిష్యులందరూ అన్నారు. ఆ సమయానికి వాళ్ళ నోటి వెంట అదే వచ్చింది. ఇప్పుడు కూడా మిమ్మల్ని లేపి ప్రభు కోసం చనిపోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ ప్రభువు నమ్ముకుంటే చంపేస్తాం, ప్రభువు నమ్ముకుంటే శిక్షిస్తాం, ప్రభువుని అంగీకరిస్తే మీ జీవితాల్లో అలా చేస్తాం ఇలా చేస్తాం అంటే ఎదుర్కోవటానికి ఎంతమంది రెడీగా ఉన్నారంటే మీరు అందరూ చేతులు ఎత్తారు ఇప్పుడు. ఎందుకంటే చక్కగా భోజనం చేసి వచ్చాం, లేదు ఇప్పుడు చేస్తాం, కడుపులో నీళ్ళు కదలకుండా ఉన్నాం, ప్రస్తుతానికి ఏ సమస్యలు లేవు. చెయ్యెత్తమంటే ఇక్కడ ఎత్తడం పెద్ద కష్టమేం కాదు. మన ఇంట్లో మనం అందరం తొడగొడతాం. మన ఇంట్లో మన గదిలో తొడగొట్టడం పెద్ద కష్టమా? కొడతాం. ఇది మన సభ, ఇక్కడ మనల్ని అడ్డుకునేవాళ్ళు లేడు. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి మన దేశంలో? బాగున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేస్తాం? చేతులెత్తేస్తాం. కానీ సీన్లోకి ఎంటర్ అయ్యే రోజు వచ్చిందనుకోండి, నిజంగానే కత్తికి కంఠానికి మధ్య అరంగుళమే గ్యాప్ ఉందనుకోండి, కత్తికి కంఠానికి మధ్య గ్యాప్ ఎంత? అరంగుళమే ఉంది గ్యాప్. అంటే బాగా దగ్గరకు వచ్చేసింది, బాగా దగ్గరకు వచ్చేసినప్పుడు ఇప్పుడు చెప్పబోయాను, దేవుని కొరకు రోషం కలిగి బతుకుతావా? దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతుకుతావా? నీవు దేవుని ఎరుగుదువా అని అరంగుళం గ్యాపులు అడిగారు అనుకోండి, అరంగుళం కూడా అక్కర్లే. 6 అడుగులు గ్యాప్ ఉంటే చాలు మనకి. అరంగుళం కాదు, 6 అడుగులు గ్యాపులు అడిగినా కొంతమంది ఏమంటారు, అయ్యో అది ఏమి లేదండి, మేము మాకు అన్ని దేవుళ్ళు సమానమేనండి బాబు, మేము పొస్ట్ నుంచి అంతేనండి, మా అమ్మ అమ్మ వాళ్ళందరూ కూడా మామూలేండి, మేము అంటే మేము ఏదో మా ఆయన గారు అలాగ అన్నారని తప్పండి అండి. కానండి అప్పుడప్పుడు వెళ్తామంతే చర్చికి, ఈ మధ్య వెళ్ళడం కూడా మానేసేవాడు బాబు. మీరు అలా అనుకోకండి, మనం ఒకటే. యేసు ప్రభుదే ఉందండి, అందరూ ఒకటే. అన్ని నదులు వెళ్ళి కలిసేది ఎక్కడండి? సముద్రంలోనే కదండి. ఈ మనకి ఏదైతే ఏంటండి, మీరు ఏమనమంటారు చెప్పండి, మీరు ఏమనమంటే అది 10 సార్లు అనేస్తామండి. ఇప్పుడు అయ్యా ఆ కత్తులతో పని ఉంది కానీ లోపలెట్టేయండి బాబయ్య, అవన్నీ మనకెందుకు బాబయ్య, మాకు ప్రభు ఎవరో నిజంగానే తెలీదు బాబయ్య. ఇంకా రేపటి నుంచి అసలు చర్చి మొహం కూడా చూడం బాబయ్య, ఒకవేళ పడగొట్టేసుకుంటే చర్చి కూడా పడగొట్టేసుకోండి బాబయ్య, మాకేం పని లేదు బాబయ్య. ఇలాంటి స్థితిలోకి చాలామంది జంప్ అయిపోవడానికి ఇక్కడ అభినవ పేతురులు ఉంటారు చాలామంది. ఆ రోజు పేతురు గారి ఆ సమయానికి ఆయన వేడి అలాగుంది. అందుకే
వేడి మీద చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయట, వేడి చల్లారిపోయాక చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయట. వేడి వేడుకున్న చపాతీ మెత్తగా లోపలికి వెళ్ళిపోద్ది, ఓ రోజు పోయాక తింటే పిడకలాగా అయిపోద్ది, తింజావలేం. చపాతీ కంటే జొన్న రొట్టె నయమేమో. అప్పటికప్పుడు చక్కగా చేసిన జొన్న రొట్టె ఎలా తినేస్తాం మనం? తుంచుకొని తినేస్తాం, చక్కగా తినేస్తాం. అదే ఒక రోజు గడిచాక జొన్న రొట్టె తినాలంటే ఏం చేయాలి? ఇరచడానికి ఒక కాలు వేయాలి దాని మీద, లేకపోతే ఇరగదు అది. అలాగైపోతాయి మన జీవితాలు కూడా. పేతురు గారు కూడా అప్పటికి బాగానే ఉన్నాడు, కానీ పరిస్థితి తేడా వచ్చిన తర్వాత ఏమైపోయాడు? తేడా అయిపోయాడు. మనం కూడా బాగుంటాం. ప్రభు చెప్పాడు వారట మొదట వాక్యాన్ని చాలా స్పీడ్గా అంగీకరించి టకటకటకటకటకా ఎదిగిపోతారట, టకటకా ఎదిగిపోతారట. కానీ ఏదైనా శ్రమ రాగానే, శోధన రాగానే ఏమైపోతారట? మెల్లిగా చల్లారిపోతారట. మొండ్ల పొదలలో పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, వాళ్ళు ఏమైపోతారు? మెల్లిగా చల్లారిపోతారు. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఇంక చెప్పక్కర్లేదు. దుష్టుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అలాగ అయిపోతాయి జీవితాలు. కాబట్టి ఎరుగుదుము అని బలంగా నిలబడడం అంత చిన్న విషయం అయితే కాదండి, చాలా కష్టం. అంతెందుకు, స్వతంత్రోద్యమం జరుగుతున్నటువంటి కాలంలో 1947కు ముందు స్వతంత్ర పోరాటానికి చాలామంది ముందుకు వచ్చారట. వేడి వేడైపోయి, ప్రసంగాలు విని వేడెక్కిపోయి, ఉద్యమకారులందరూ రెచ్చగొడుతుంటే బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఆగడాలు తట్టుకోలేక, అరే మన దేశాన్ని పాలించడానికి వీళ్ళు వచ్చి మన దేశాన్ని హస్తగతం చేసుకుని పాలిస్తూ మనల్ని ఇంత బాధలు పెడతారా, తిరగబడాలి, ఏదైనా సరే స్వరాజ్యాన్ని స్థాపించాలి, సాధించుకోవాలి అని బలంగా ఫైట్ చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు, ఒక్క తుపాకీ శబ్దం టక్ అని పేలగానే 190 మంది జంపట, ఇంకా 10 మంది నిలబడి చచ్చిపోయేవారు. 190 మంది జంపు. అలాగే చాలామంది ఉంటారు పిరికోళ్ళు, అధైర్యంగా ఉంటారు. వాళ్ళకి నిజంగా దేవుని మీద ప్రేమ ఉండదు. నిజంగా విశ్వాసం అయితే ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడు చచ్చిపోతే ఇక్కడ, నెక్స్ట్ ఎక్కడ ఉంటాను నేను? ప్రభు సన్నిధిలో ఉంటాను. నా లాస్ట్ బ్రీత్ వరకు, నా డెత్ వరకు, నా లాస్ట్ నా చివరి అడుగు వరకు నా ప్రభు కోసమే నేను బ్రతుకుతాను, ప్రభు మార్గాల్లో నడుస్తాను. చచ్చిపోతే ఆయన సన్నిధిలో ఉంటాను. ఎందుకంటే ఏదో ఒకరోజు మరణం నన్ను వరించటం ఖాయం. ఏదో ఒకరోజు మరణం నా దగ్గరకు వస్తుంది అని నిలబడతారు వాళ్ళు. కానీ చాలామంది మధ్యలో రాలిపోతారు. ఆయనను ఎరుగమన్నట్టుంటారు, ఆయనను ఎరుగము అని నిర్భయంగా చెప్పేస్తారు. అది సరైన విశ్వాసమా చెప్పండి? అది సరైన విశ్వాసమా? కాదు ప్రియులారా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే లాభం. భక్తులకున్న బలమైన విశ్వాసం అండి అది, బలమైన విశ్వాసం. అలాంటి బలం తగ్గిపోతుంది. విశ్వాసం ఉండే కొలది మనలో పెరగాలి. కానీ రోజురోజుకి క్రైస్తవుల్లో విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. చూస్తుంటే బాధేస్తుంది. నిజం, చూస్తుంటే బాధేస్తుంది. మీరు ఎటుపోతున్నారనిపిస్తుంది, ఎటుపోతున్నారు. నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. దయతో వాక్యానికి శ్రద్ధగా హృదయాన్ని ఇవ్వండి. ఇది మళ్ళీ మనం తిరిగి జన్మించడానికి, అనగా తిరిగి నిలబడడానికి ఒక అవకాశమేమో. మన పునఃస్థాపన కోసం దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడేమో. నీ వేడి మళ్ళా రగిలించాలని, చల్లారిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాలని, అనగారిపోతున్న నీ ఆత్మీయతను మరలా వృద్ధి పొందించాలని, బలాభివృద్ధి చెందించాలని, ఒక సైన్య సమూహంగా నిన్ను తయారు చేయాలని, ఈ తరంలో నిన్ను ఒక దీపంలా వాడుకోవాలని ఆయన అనుకుంటున్నాడేమో. అందుకే మినుకు 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 మినుకుమంటూ ఆరిపోబోతున్న నిన్ను మరలా రగల్చాలని, ఒక జ్వాలలా మార్చాలని ప్రభు ప్రయత్నపడుతున్నాడేమో. నీ హృదయం నీకు తెలుసు, ఆయనకి తెలుసు. మధ్యలో నేనేవాడిని చెప్పండి, మధ్యలో నేనేవాడిని. వాక్యం సూటిగా నీ హృదయాన్ని తాకుతుంటే గనుక నీ హృదయం ఆయనకి తెలుసు, నీకు తెలుసు. ఇది దేవుడు నీకు ఇస్తున్న మరో పిలుపు, ఇది దేవుడు నీకు ఇస్తున్న మరో అవకాశం. కాదని మనం ఎలా చెప్పగలం? కాదని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. మరలా నిన్ను అలా చూడాలనుకుంటున్నాడేమో నీకన్న తండ్రి. ఒకసారి పునరాలోచన చెయ్యి ప్రియమిత్రమా, ప్రియ సోదరా, ప్రియ సోదరి.
దేవుడు నిన్ను మళ్ళీ అలా చూడాలనుకుంటున్నాడేమో. పైకొకలాగా లోపల ఒకలాగా దయచేసి ఉండొద్దు, అది సరైన విధానం కాదు. ఇక మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే, మరొక వెర్షన్ కూడా మనం చూస్తే ప్రియులరా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. ఆకాశమందు ఆసీనుడైన అనే పాటలో ఇవన్నీ రాశాను. ఒక అద్భుతమైన పాట అది, నేను రాసి ఇచ్చిన పాట, మీలో చాలామంది ఇప్పటికే పాడుకుంటూ ఉంటారు. అందులో వ్రాయబడిన లైన్స్ ఏవి, ఆయన యందు నిలిచి ఉండువాడెవడును ఏమి చేయడట పాపము చేయడు, పాపము చేసేవాడెవడు ఆయన ఇంతవరకు చూడలేదు, ఆయన ఏం చేయలేదు ఎరగలేదు. ఒకటే మాట ఇక, సింపుల్ సింపుల్, పాపం చేసేవాడు ఆయన ఎరగలేదు, ఆయన ఎరిగినవాడు పాపం చేయడానికి ఇష్టపడట్లేదు. ఓన్లీ 2 లైన్స్. మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు దేవుడి మాట ద్వారా. పాపం చేస్తున్నవాడు ఇప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఆ పాపంలో నుంచే వాక్యానికి వచ్చి ఉంటావు నువ్వు, ఆ పాపంలో నుంచే ఈ సభకు వచ్చి ఉంటావు నువ్వు, ఇది సభ నుంచి వెళ్ళిన తర్వాత మరలా పాపంలో పడాలన్న ఆలోచన కలిగి ఉండుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదట, ఆయనను ఎరుగనే లేదట, ఆయనను ఎరుగనే లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపంలో పడిపోడు, పడిపోయిన అందులో ఉండిపోడు, తిరిగి నిలబడిపోతాడు, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటాడు, ప్రభువా నన్ను క్షమించని ప్రాధేయపడతాడు. అంత తేడా ఉంది, అంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, చేదైన వేరేదైనా మనలో మొలిచిందా? ఆ చేదైన వేరు మొలవడం వల్ల మనం దేవునికి దూరం అయిపోతున్నావా? అప్పుడు మనం ప్రభువుని ఎరిగిన వారము కాము. ఈరోజు సంఘాల్లో చాలామంది ఉన్నారు, అందరూ ప్రభువుని ఎరిగిన వారేనా? మీరు చెప్పండి, నేను చెప్పను. ఇప్పుడు మీరు చెప్పండి, టైటిల్ రైటా రాంగ్, మీరు చెప్పాలి. ఈ టైటిల్ రైటా, సూటబుల్లా కాదా, మీరు చెప్పాలి, చెప్పండి. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చెప్పండి. 3వ వచనం మనం మాట్లాడుకుంటున్న 3వ వర్సన్, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చెప్పండి. పాపము జరిగించువాడు ఆయనను ఎరిగినవాడా? ఎరిగినవాడా? ఎరుగనివాడు. పాపమును జయించిన వాడితో కలిసి సహవాసం చేస్తూ పాపముతో పోరాడువాడు మాత్రమే ఆయనను ఎరిగినవాడు. ఇంకా మనం పాపపు జీవితానికి ఇష్టపడుతుంటే, ఆజ్ఞాతిక్రమం చేయటానికి పరుగులు తీస్తుంటే, ఆ పాపపు జీవితంలోనే కొనసాగాలనుకుంటుంటే మనం ఆయనను ఎరిగిన వారము కాము. ఇది నిజం. ఈరోజు సంఘాల్లో చాలామంది ఉన్నారు ప్రియులరా, పడిపోయిన స్థితిలోనే ఉండిపోవాలనుకుంటున్నారు, లేవడానికి కూడా ఇష్టం లేదు చాలామందికి. లేవమని ప్రభువు పిలుస్తున్నాడు, ఆ పిలుపు కూడా వాళ్ళకి చాలా ఎంబరాసింగ్గా ఉంది, నచ్చట్లా, చాలా డిస్కస్టింగ్గా ఫీల్ అవుతున్నారు, నచ్చట్లా, చాలా చికాకు అనిపిస్తుంది వాళ్ళకి, నచ్చట్లా. కానీ ప్రభువు ప్రయత్నం ఆపట్లా, వీళ్ళకి నచ్చట్లా, ప్రభువేమో ప్రయత్నాన్ని ఆపట్లా. ఇది కూడా ఒక రకంగా ప్రయత్నమే. కాదని మీరు ఎలా చెప్పగలరు, నేను ఎలా చెప్పగలను? మనందరి కొరకు ప్రభువు పడుతున్న తపనలో భాగమే ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాటలు ప్రియమైన దేవుని ప్రజలారా. ఇంకా ఒకవేళ మీరు పాపంలోనే పడిపోయి ఉంటే, మీరు క్రీస్తుని ఎరిగిన వారు కారు. మీరు నిజంగా క్రీస్తుని ఎరిగిన వారైతే ఆ పాపాన్ని విడిచి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చేయండి. ఏ చంక దిగైతే వెళ్ళిపోయారో మరలా పరుగు పరుగును వచ్చి ఆ గుండెలకు హత్తుకోండి. స్టిల్ యు హ్యావ్ దట్ వండర్ఫుల్ ఛాన్స్, డోంట్ మిస్ ఇట్, డోంట్ స్పాయిల్ ఇట్. ఎస్, ఎప్పటికీ నీకు ఆ ఛాన్స్ మిగిలే ఉంది, వస్తావా? ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను హత్తుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
పడిపోయిన స్థితిలో నుండి నిన్ను తిరిగి నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన స్థితిలో మరలా నిన్ను దగ్గరకు తీర్చుకొని నీకు నీకు ఉదక స్నానము చేయించి నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వస్తావా? వచ్చే మనసుందా నీకు? ప్రభువా, నేను తప్పిపోయాను ప్రభువా, ఒక్క ఛాన్స్ ఈ ప్రభువా. త్రోసివేయని ప్రేమ నీది ప్రభువా. ఒక పాట రాశాను నేను, చాలా మంచి పాట అది, ఇంకా రిలీజ్ కాలేదంటే ఇంకా దాన్ని పూర్తి చేయలేదు. తప్పిపోతిని తండ్రి నేను, తప్పు తెలుసుకొని తిరిగొచ్చాను. తప్పిపోతిని తండ్రి నేను, తప్పు తెలుసుకొని తిరిగొచ్చాను. త్రోసివేయని ప్రేమ నీదని, త్రోవ తప్పి నేనే పడిపోయాను చెడిపోయానని. తప్పిపోతిని తండ్రి నేను, తప్పు తెలుసుకొని తిరిగొచ్చాను. ఆ భావజాలం మనలో రగిలిపోవాలి. ప్రభువా, నేను తప్పిపోయాను ప్రభువా, నేను ఎరుగని వాణి వలె మారిపోయాను ప్రభువా, నేను ఎరుగని జీవితం కలిగి ఉన్నాను ప్రభువా, నేను ఐఎమ్ సారీ మై లార్డ్, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ మై లార్డ్, నన్ను క్షమించు ప్రభువా. ఒక్క ఛాన్స్ ఈ ప్రభువా, మళ్ళీ నిలబడతాను, నేనంటే ఏంటో చూపిస్తాను. పూర్వం ఎలాగైతే నీ సహవాసంలో ఉన్నాను, పూర్వం ఎలా అయితే నిన్ను ఆనందింపజేశాను, పూర్వం ఎలా అయితే నేను సంతోషింపజేశానో, నీ కొరకు ఒక జ్వాలలా మండుతున్నా, ప్రకాశవంతమైన జ్వాలలా రగులుతూ ఉన్నాను, మరలా ఒక్క ఛాన్స్ ఈ ప్రభువ మళ్ళీ రగిలి చూపిస్తాను, ఒక్క ఛాన్స్ ఈ ప్రభువ మళ్ళీ నీకోసం బ్రతికి చూపిస్తాను, ఒక్క ఛాన్స్ ఈ ప్రభువ మరలా నేనంటే ఏంటో, నా విశ్వాసం ఏంటో చూపిస్తాను అని రాత్రి మనం ప్రభువుని అడిగితే ఆయన ఇవ్వడా మనకు అవకాశం? త్రోసివేయువాడు త్రోసివేయని ప్రేమ ఆయనది. త్రోవ తప్పింది మనం, ఆయన కాదు. మరలా త్రోవలోకి వస్తానంటే గుండెలకు హత్తుకుంటాడు ప్రియులారా. కాబట్టి మన క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నాము అనే మాటలో నుండి బయటకు వద్దాం. కొద్ది జీవితం, కొంతకాలమే ఉంటాం, ఆయన సేవలో చనిపోదాం, ఆయన మాటలు వింటూ చనిపోదాం, ఆయన మాటలు మాట్లాడుతూ చనిపోదాం, ఆయన కొరకు బ్రతుకుతూ ఈ లోకాన్ని విడిచి ఆయన సన్నిధికి చేరుకుందాం. అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలను పోషించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సన్నిధి కాంతిలో నిలువు పెట్టండి, మీ సన్నిధాన వర్తనలుగా నడిపించండి తండ్రి. ప్రభువా, లోకమునకు వెలుగుగా మమ్మల్ని ఉంచారు తండ్రి, మేము చీకటిగా మారిపోకూడదు ప్రభువా. మీ కుమారుడైన క్రీస్తుని ఎరుగని జీవితాలు మాకొద్దు ప్రభువా, మా జీవితాలు అలా ఉండకూడదు ప్రభువా. తండ్రి, మీ బిడ్డలను బలపరచండి, వారి జీవితాల్లో ఈ రాత్రికాల సమయంలో ఒక గొప్ప మార్పును తీసుకుంటండి తండ్రి. వారు అడుగుతూ ఉండగా, వారి ప్రార్థనలో గోజాడుతూ ఉండగా వారిని క్షమించండి తండ్రి, మరొక అవకాశాన్ని ప్రసాదించండి తండ్రి, మీ సన్నిధి కాంతిలో నిలువ పెట్టమని. దూర ప్రాంతాల నుండి ప్రయాణమై వచ్చారు ప్రభా పిల్లలు, ఒట్టి కుండలుగా పంపించకుండా నిండు కుండలుగా వారిని పంపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఫలింపచేయండి ప్రభు, 30 అంతలుగా, 20 అంతలుగా, 100 అంతలుగా వారి ప్రయాణాల్లో తోడేయండి. ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి తండ్రి, వారి వాహనాల చుట్టూ మీద ఓతను కంచెగా ఉంచండి, వారి గృహాలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ పిల్లల్ని బలమైన సాధనాలుగా నిలబెట్టుకోండి తండ్రి. అయ్యా, మీ ప్రేమ గొప్పది ప్రభువా, మీ ప్రేమ ఉన్నతమైనది ప్రభువా. తప్పిపోయినప్పటికీ మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు తండ్రి. ప్రభువా, మీ పిల్లలందరినీ మీ సన్నిధి కాంతిలో నిలువబెట్టమని, ఈ సభను జరిగించిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, సంఘానికి మీ కాపుదల ప్రసాదించమని. ప్రభువా, మేము మిమ్మల్ని అవమానపరిచే గుంపులో ఉండక, మిమ్మల్ని సంతోషపరిచే స్థితిలో మమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచమని. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ
యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. లవ్ యు ఆల్.